హలో ఆల్ వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి నేను మీ మదన్ యో బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్ సో యాజ్ యూజువల్గా మనం రేపటి కోసం సిరీస్లో ఆల్మోస్ట్ బేసిక్ మ్యాథ్స్ ఆల్మోస్ట్ ఏం బేసిక్ మ్యాథమెటిక్స్ మొత్తం ఆగొట్టేసాం యాక్చువల్ ఫిజిక్స్ స్టార్ట్ అయింది నిన్న ప్రాపర్ బేసిక్స్ అనేవి చెప్పాను అయితే ఈరోజు మనం దాన్ని కంటిన్యూ చేసుకొని ఈ వీక్లో మోషన్ అనే స్ట్రైట్ లైన్ని కంప్లీట్గా అవగొట్టడానికి ప్రయత్నిద్దాం రైట్ సో మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే నిన్న క్లాస్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి స్మాల్ రీకాప్ చేసి ఎక్కువే ఉండవు చిన్న రీకాప్ ఆ రీక్యాప్ మీద ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని ఆ తర్వాత యూనిఫామ్ యాక్సలరేషన్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ గురించి మాట్లాడదాం అండ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్లో ఏవైతే ఫార్ములాస్ మనకు వస్తాయో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ పిలుచుంటారు మీ లోవర్ స్టాండర్డ్స్లో సో మనకి యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్లో ఏవైతే ఈక్వేషన్స్ వస్తాయో అవి ఫిజిక్స్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాము చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం సో ఆ యూనిఫామ్ యాక్సలరేటర్ మోషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండ్ కొన్ని ఫార్ములాస్ని మనం డెరైవ్ చేస్తాం ఆ తర్వాత మోషన్ అండర్ గ్రావిటీ చూస్తాం ఈవెన్ మోషన్ అండర్ గ్రావిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్లోనూ మనం ఏదో ఒక పార్టికల్ని డ్రాప్ చేయడం కానీ లేదా విసిరేయడం కానీ అట్లా ఏదో చేస్తూ ఉంటాం సో డెఫినెట్లీ గ్రావిటీ అనేది యాక్ట్ అవుతూ ఉండిద్ది సో మోషన్ అండర్ గ్రావిటీ కూడా మనం స్టడీ చేయాలి అండ్ మోషన్ అండర్ గ్రావిటీ ఆల్సో కమ్స్ అండర్ యూనిఫామ్స్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ ఆర్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ సరే టైం వేస్ట్ చేయకుండా ఒక చిన్న రీక్యాప్ ఏంటి అమ్మ మనం చూసిన నిన్న ఏంటనంటే వెలాసిటీ ఏంటి అని అంటే ద రేట్ అట్ విచ్ పొజిషన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ సో నేను ఆర్లో ఎందుకు పెడుతున్నాను అంటే ఓకే ఈ చాప్టర్లో మనం మాట్లాడేది ఒక పార్టికల్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందని బట్ ఫ్యూచర్ మొత్తం పార్టికల్ ఒక స్ట్రైట్ లైన్లోనే మూవ్ అవ్వాలంటే లేదు ఇట్ కెన్ మూవ్ ఇన్ ఏ ప్లేన్ ఇట్ కెన్ మూవ్ ఇన్ త్రీ డి ఆల్సో సో ఎలా పడితే అలా మూవ్ అయ్యే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి సో ఎక్కడైనా సరే వెలాసిటీ ఏంట్రా బాబు అంటే రేట్ అట్ విచ్ ద పొజిషన్ ఈస్ గోన్ టు చేంజ్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఈజ్ వెలాసిటీ నేను ఇంకోటి కూడా నేర్చుకున్నాను ఏంటి యాక్సలరేషన్ అని అంటే యాక్సలరేషన్ ఈజ్ రేట్ అట్ విచ్ ద వెలాసిటీ ఈజ్ గోన్ టు చేంజ్ దీన్నే మనం ఇంకో విధంగా కూడా రాసామమ్మా అని అంటే డిఆర్ బై డిఆర్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడు నీకు ఇలా వస్తుంది అప్పుడు నీకు ఎలా వస్తుంది యాక్సలరేషన్ విబార్ బార్ బై డిఆర్బార్ సరే నువ్వు ఏ క్వశ్చన్ అయినా తీసుకో ఫిజిక్స్లో రైట్ ఒకవేళ నువ్వు మోషన్ గురించి మాట్లాడాలంటే ఎనీ త్రీ ఆఫ్ దెమ్ విల్ బీ యువర్ ఆన్సర్ అది మాత్రం గుర్తుపెట్టుకో అండ్ సెకండ్ థింగ్ ఏంటి అనంటే మనం వెలాసిటీ గురించి మాట్లాడేటప్పుడు ఒక పార్టికల్కి వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్లో ఉండొచ్చు వెలాసిటీ వై డైరెక్షన్లోనూ ఉండొచ్చు వెలాసిటీ జెడ్ డైరెక్షన్లోనూ ఉండొచ్చు ఇప్పుడు నేను ఏవైతే రాస్తున్నానో ఇన్ జనరల్ అనమాట ఎక్కడైనా సరే యాక్సలరేషన్ ఏఎక్స్ ఐ క్యాప్ ఏ వై క్యాప్ అండ్ ఏ జెడ్ కే క్యాప్ ఎవరైనా సరే ఓన్లీ ఏఎక్స్ గురించి మాట్లాడితే ఈ ఏఎక్స్ విఎక్స్ని చేంజ్ అయ్యిద్ది చేంజ్ చేసిద్ది సో నువ్వు ఇలా రాయొచ్చు ఏ వైని ఏ వైని ఏమని రాయొచ్చు అంటే ద రేట్ ఎట్ విచ్ ద వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ గోన్ టు చేంజ్ ఏ షెడ్ ఏంటి అని అంటే ద రేటెట్ విచ్ వెలాసిటీ ఇస్ గోన్ టు చేంజ్ ఇన్ షెడ్ డైరెక్షన్ ఇలా రాయొచ్చు ఓకే అయితే మనం ఈ చాప్టర్లో అయితే పార్టికల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మూవైద్ది లేదా వై యాక్సిస్ మూవేది లేదా జెడ్ యాక్సిస్ మూవ్ అయిద్ది ఏదో ఒక యాక్సిస్ ఇట్ విల్ డెఫినెట్లీ మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అందుకనే చాప్టర్ అంటే మోషన్ ఇన్ఏ స్ట్రైట్ లైన్ సరేనమ్మా ఒక క్వశ్చన్ తీసుకుందాం ఏంటనంటే ఏ పార్టికల్ ట్రావెల్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ ఎ వెలాసిటీ వీ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ మీటర్స్ పర్ సెకండ్ వేర్ టీ ఈజ్ ఇన్ సెకండ్స్ వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్ ద పార్టికల్ ఈజ్ లొకేటెడ్ అట్ టెన్ మీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆరిజిన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆరిజిన్ అంటే నువ్వు కానీ ఇలా ఒక బొమ్మ గీసావనంటే ఇది నువ్వు ఆరిజిన్ కింద తీసుకుంటే టు ద లెఫ్ట్ ఆఫ్ ఆరిజిన్ వేర్ ఈజ్ ఎయిట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ టెన్ అని అన్నాడు సో యూ కెన్ సే టు బి మైనస్ టెన్ కామా జీరో సరేనమ్మా క్యాలిక్యులేట్ ద యాక్సలరేషన్ వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అమ్మా నీకు వెలాసిటీ ఇచ్చాడు వెలాసిటీ లాస్ట్ ఇచ్చాడు ట్వల్వ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ అని ఇచ్చాడు అయితే వాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే నిన్ను యాక్సల ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు టీఈ ఈక్వల్ టు ఫోర్ దగ్గర సో ఒక్కసారి అనక్కెళ్దాం అయితే నువ్వు ఈ ఫామ్లో వాడాలి లేదా ఈ ఫామ్లో వాడాలి ఏఈ ఈక్వల్ టు డీవీ బై డిటి అన్నా వాడాలి ఏఈ ఈక్వల్ టు వీడివి బై డిఆర్ అన్నా వాడాలి సో ఇక్కడ నువ్వు స్మార్ట్గా ఉండాలన్నమాట నీకు ఏమి ఇచ్చాడు దాని ప్రకారంగా దీనిలో చూస్ చేసుకోవాలి నీకు ఏమి ఇచ్చాడు నీకు వి అండ్ టీ రిలేషన్ ఇచ్చాడు యాక్సలేషన్ అడిగాడు ఇదిగో టీ రిలేట్ అవుతుంది ఎక్కడ అంటే ఇక్కడ సో నాకు యాక్సలరేషన్ కావాలి అని అంటే నేను ఈ ఫార్ములా వాడతాను విచ్ ఈస్ డివి బై డిటీ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ట్వెల్వ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ కదా సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఎంత జీరో మైనస్ త్రీ ఇంటూ వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ స్క్వేర్ టూ టీ అప్పుడు యాక్సెలరేషన్ ఎంత యాక్సలరేషన్ ఈజ్ మైనస్ సిక్స్టీ ఇప్పుడు యాట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెకండ్స్ యాక్సలరేషన్ ఈజ్ మైనస్ సిక్స్ ఇన్ ఫోర్ ద యాక్సలరేషన్ ఈజ్ మైనస్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ డిస్ప్లేస్మెంట్ అడిగాడు అంటే నాకు పొజిషన్ తెలియాలి అండ్ ఇంకోటి వీడు ఏమంటున్నాడంటే ఇదిగో పార్టికల్ ఈజ్ లొకేటెడ్ టెన్ మీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఒరిజినల్ అని అన్నాడంటే అండ్ ఇదిగో ఎక్కడేమన్నాడు మూవ్స్ ఎలాంగ్ స్ట్రైట్ లైన్ సో నేనేం తీసుకుంటున్నానంటే ఇట్ విల్ మూవ్ ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్ అని తీసుకుంటా సో ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఆ సిచ్యువేషన్లో నేను వీని డిఎక్స్ బై డిటీ అని రాయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డిఆర్ బై డిటీ అది నేను నిన్న క్లాస్లో చెప్పా రైట్ సో నీకు మోషన్ ఎలాంగే స్ట్రైట్ లైన్ ఉన్నట్ ఉందని తెలిసినప్పుడు ఆ డిఆర్ బదులు నువ్వు డిఎక్స్ బై డిటి రాయొచ్చు డివై బై డిటి రాయచ్చు డిజెడ్ బై డిటి రాయచ్చు అయితే వి అంత ట్వెల్వ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ ఏమడిగాడు డిస్ప్లేస్మెంటు డిస్టెన్స్ అడిగాడు వెలాసిటీ ఉంది సో నువ్వేమని రాయొచ్చు అప్పుడు డిఎక్స్ బై డిటి అని రాయచ్చుగా అప్పుడు ట్వెల్వ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ కదా అప్పుడు డిఎక్స్ ఎంత ట్వెల్వ్ డిటి మైనస్ త్రీ టీ స్క్వేర్ ఇంటూ డిటి డీటీ సపరేట్గా రాసేసా అయితే నాకు పొజిషన్ కావాలి అని అంటే డిఎక్స్లో ఉండి ఎక్స్ రావాలి అంటే డీ బావాలి డీ బావాలంటే ఏం చేయాలి ఇంటిగ్రేషన్ చేయాలి అప్పుడే కదా ఇంటిగ్రెల్లో డీలు క్యాన్సిల్ అవుతాయి సో ఇంటిగ్రేషన్ చేయాలి అయితే నువ్వు డిటీ ఉంది సో లిమిట్స్ నువ్వు టైంలో పెట్టాలి సో టైమ్ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే వెన్ టీ ఈజ్ వన్ సెకండ్ పార్టికల్ ఈజ్ అట్ మైనస్ టెన్ సో పెట్టదే టీ వన్ సెకండ్ అయినప్పుడు పార్టికల్ ఎక్కడుంది అని అంటే మైనస్ టెన్ దగ్గర ఉంది సో అట్ టైం టీ పార్టికల్ ఎక్కడుంది అని అంటే నాకు తెలీదు ఎక్స్ దగ్గర ఉందని తీసుకుంటా ఇంటిగ్రల్ డిఎక్స్ ఏంటి ఎక్స్ ఇక్కడ ట్వెల్వ్ అనేది కాన్స్టెంట్ తీసే అప్పుడు ఇంటిగ్రల్ డిటీ ఏమవుతుంది టీ ఇక్కడ త్రీ అనేది కాన్స్టెంట్ బయటికిది ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటి ఏమవుతుంది టీ క్యూబ్ బై త్రీ అప్పుడు నీకు ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ఈ ట్వల్వ్ ఇంటూ టీ మైనస్ వన్ మా ఇక్కడ త్రీని త్రీని నువ్వు క్యాన్సిల్ చేసేయచ్చు డైరెక్ట్గా నువ్వేం అంటే టీ సబ్స్ట్యూట్ చేయి వన్ సబ్స్టిట్యూట్ చేయి సో అప్పుడు నీకు ఎక్స్ ప్లస్ వన్ ఈ ట్వల్టీ మైనస్ ట్వెల్వ్ మైనస్ టీ క్యూబ్ మైనస్ టీ క్యూబ్ అండ్ ప్లస్ వన్ రైట్ సో అప్పుడు నీకు ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అంటే ఇట్ ఈస్ ట్వల్ టీ మైనస్ టీ క్యూబ్ మైనస్ ట్వెల్వ్ ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఇదిని ఎక్స్ కోఆర్డినేట్ వాడు ఏమడిగాడు అంటే డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఈక్వల్ టు జీరో టు ఈక్వల్ టు టెన్ సెకండ్స్ డిస్ప్లేస్మెంట్ కావాల్సింది ఇనీషియల్ పొజిషను ఫైనల్ పొజిషను సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దాని పొజిషన్ ఎంత ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో వాట్ ఈజ్ ద ఇనీషియల్ పొజిషన్ జీరో పెట్టామంటే నీకు మైనస్ ట్వెల్వ్ వస్తుంది సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ అని అడిగాడు సో ఎట్ టెన్ సెకండ్స్ దగ్గర టెన్ పెట్టు ట్వెల్వ్ ఇంటూ టెన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మైనస్ టెన్ క్యూబ్ విచ్ ఈజ్ థౌజండ్ మైనస్ ట్వెల్వ్ సో నీకు వన్ ట్వంటీ మైనస్ థౌజండ్ మైనస్ ట్వెల్వ్ అప్పుడు ఎక్స్ ఫైనల్ ఎంత అని అంటే వన్ ట్వంటీ మైనస్ థౌజండ్ ఎంత అనంటే ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ మైనస్ ఎయిట్ ఎయిటీ సో మైనస్ ఎయిట్ నైంటీ టూ వస్తుంది మైనస్ ఎయిట్ నైంటీ టూ వస్తుంది అప్పుడు నీకు డిస్ప్లేస్మెంట్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఎంత మైనస్ ఎయిట్ నైంటీ టూ మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఎంత మైనస్ ట్వెల్వ్ సో అప్పుడు నీకు ఎంత వస్తుంది ఎయిట్ నై మైనస్ ఎయిట్ నైంటీ టూ ప్లస్ ట్వెల్వ్ సో మైనస్ ఎయిట్ ఎయిటీ వస్తుంది దట్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్ సరే నెక్స్ట్ ఇంకోటి అడిగాడమ్మా డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ డిస్టెన్స్ ద పార్టికల్ ట్రావెల్స్ ఫ్రమ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ ఈజ్ ఈక్వల్ టు టెన్ డిస్టెన్స్ అన్నప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు చెప్తాను నేను నువ్వు స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుతున్నావు సో ఒక పార్టికల్ స్ట్రైట్ లైన్లో మూవ్ అయ్యేటప్పుడు డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇఫ్ ఇట్ డజన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఒకవేళ ఏమో ఒకవేళ దాన్ని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటావు అంటే అదో ప్రాబ్లం కదా ఎప్పుడైనా సరే ఒక పార్టికల్ దాని డైరెక్షన్ చేంజ్ చేసుకునే ముందు అది రెస్ట్కి వచ్చి చేంజ్ చేసుకుంటుంది సో ఒకసారి చూద్దాం పాటికల్ ఏమైనా రెస్ట్కి వచ్చిద్దా వచ్చిద్దమ్మా ఎక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు టూ సెకండ్స్ దగ్గర ఇదిగో వి ఏంటి వి ఈజ్ ట్వెల్వ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ ఫైండ్ అవుట్ వెన్ ద వెలాసిటీ విల్ బీ జీరో అని చూస్తే త్రీ టీ స్క్వేర్ అనేది ట్వెల్వ్ అవుతుంది టీ స్క్వేర్ అనేది ఫోర్ అవుతుంది సో టైం అనేది టూ సెకండ్స్ దగ్గర సో టీ ఈజ్ ఈక్వల్ టు టూ సెకండ్స్ దగ్గర వెలాసిటీ అనేది జీరో అవుతుంది సో టీ ఈజ్ ఈక్వల్ టు టూ సెకండ్స్ దగ్గర దాని కోఆర్డినేట్ చూద్దాం ఒకసారి ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ టీస్ యాట్ టీ ఈజ్ ఈక్వల్ టు టూ సెకండ్స్ లెట్ ఇస్ ఫైన్ ద ఎక్స్ కోఆర్డినేట్ వాట్ ఈస్ ద ఎక్స్ కోఆర్డినేట్వల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ మైనస్ టూ క్యూబా అంటే ఎయిట్ మైనస్ ట్వెల్వ్ సో నీకు ఎక్స్ కోఆర్డినేట్ ఎంత వస్తుంది అని అంటే ఫోర్ వస్తుంది ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఫోర్ వస్తుంది సరే అప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించావు అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఓకే వెయిట్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ అమ్మ ఎట్ అ ఈక్వల్ టు జీరో యాట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్కడుంది పార్టికల్ మైనస్ ట్వెల్వ్ దగ్గర ఉంది అట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో టీ టీఈ ఈక్వల్ టు టూ సెకండ్స్కి ఎక్కడుంది పార్టికల్ ఎట్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటే ఈ టూ సెకండ్స్లో మనం ఏదైతే పార్టికల్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ పార్టికల్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయింది ఇక్కడ రెస్ట్కి వచ్చి ఇలా ట్రావెల్ అవుతూ వెళ్తుంది అయితే టీ టెన్ సెకండ్స్ దగ్గర దాని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అని అంటే మైనస్ ఎయిట్ నైంటీ టూ సో మైనస్ ట్వెల్వ్ నుండి ఫోర్కి వెళ్ళాలంటే అక్కడ సిక్స్టీన్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి ఎందుకు మైనస్ ట్వెల్వ్ నుండి జీరోకి రావాలి అంటే ట్వెల్వ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫోర్ ట్రావెల్ అవ్వాలి సో ఆ సిక్స్టీను మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఫోర్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఎయిట్ నైంటీ టూ సో సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ నైంటీ టూ సో డిస్టెన్స్ ఎంత అని అంటే ఇదేమో సిక్స్టీన్ ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికేమో ఫోర్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అంటే ఎయిట్ నైంటీ టూ డిస్టెన్స్లో మాట్లాడుతున్నాం అప్పుడు ట్వంటీ ప్లస్ ఎయిట్ నైంటీ టూ ఎంత అని అంటే నైన్ ట్వెల్వ్ ఇది లిటరల్గా ఈ క్వశ్చన్ మీకు మ్యాక్సిమమ్ కాన్సెప్ట్స్ని కవర్ చేసి పడేసింది నిన్న క్లాస్లో ఏం చేశాను సో మంచి రివిజన్ అయినట్టే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒక్క నిమిషం అమ్మ మైక్ని లాగేసారి సెట్ అయ్యి ఉందో లేదో ఓకే ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం యూనిఫామ్ యాక్సలరేషన్ మోషన్ అసలు యూనిఫామ్ అంటే ఏంటి నాన్ యూనిఫామ్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఎందుకంటే నేను నెక్స్ట్ క్లాస్లో నాన్ యూనిఫామ్ యాక్సలేషన్ మోషన్ తీసుకుంటున్నాను యాజ్ ఆఫ్ నవ్ యూనిఫామ్ అని అంటే నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు సరే నెక్స్ట్ క్లాస్ ఎందుకు ఇప్పుడే చెప్పేస్తా నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు స్పేస్లో మూవ్ అవుతూ ఉంటావు కదా స్పేస్ అంటే ఏం లేదమ్మా సరౌండింగ్స్ మన సరౌండింగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్నే స్పేస్ అని అంటాం సో నీ సరౌండింగ్స్లో నువ్వు మూవ్ అవుతున్నప్పుడు నీ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా నీ పొజిషన్ చేంజ్ అవుతుంది సో ఎప్పుడైతే నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళినా కానీ సేమ్ యాక్సలరేషన్ ఉంటుందో దాన్నే యూనిఫామ్ యాక్సలరేషన్ అని అంటారు నువ్వు ఏ పొజిషన్ దగ్గర నుంచి ఉన్నా సరే యాక్సలరేషన్ అనేది సేమ్ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఓకే సో మనం ఏ బార్ అనేది యూనిఫామ్ అని తీసుకుంటాం అంటే సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ వి గో టు మనం ఎక్కడెక్కడికైతే వెళ్తామో ఆ పాయింట్స్ అన్నిటి దగ్గర యాక్సలరేషన్ అనేది సేమ్ ఉంటుంది అదే యూనిఫామ్ యాక్సలరేషన్ సరే అయితే నేను చెప్పా కదా ఈ యూనిఫామ్ యాక్సలరేషన్ అనేది మనం చాలాసార్లు వాడతామని మరి చాలాసార్లు వాడేటప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటూ కూర్చోలేంక ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ క్వశ్చన్ తీసుకో వెలాసిటీ ఏమన్నాడు ట్వెల్వ్ మైనస్ త్రీ డీస్కేర్ అన్నాడు దాని నుండి యాక్సలేషన్ కావాలంటే డిఫరెన్షియేషన్ చేసాం దాని నుండి పొజిషన్ కావాలంటే ఇంటిగ్రేషన్ చేసాం ప్రతిసారి యాక్సలెషన్ ఉన్నప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేసే వెలాసిటీలు దాన్ని ఇంటిగ్రేట్ చేసే పొజిషన్లు తెచ్చుకోలేం కదా టైం వేస్ట్ ఒకవేళ నువ్వు చేసే క్యాలిక్యులేషన్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతుంది అనుకో ఆ కాలిక్యులేషన్ ఒకసారి చేసి ఫార్ములా రాసుకో ఆ ఫార్ములాని బట్టి బట్టు దెన్ ఇట్ సేవ్స్ టైం రైట్ ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉందమ్మా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అని మనం బట్టి కొట్టాం ఎందుకు అనంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాసుకొని దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు వి విల్ గెట్ ద ఆన్సర్ కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఒక ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చింది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకున్నామని అంటే వీ విల్ సేవ్ టైమ్ సేమ్ అమ్మ యూనిఫామ్ యాక్సలరేషన్ అనేది ఫిజిక్స్లో చాలాసార్లు వస్తుంది కాబట్టి ప్రతిసారి నువ్వు క్యాలిక్యులేషన్ మళ్ళీ మళ్ళీ చేయకుండా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి ఏవైతే రిజల్ట్స్ వస్తాయో వాటిని ఫార్ములాస్ లాగా బట్టి పట్టేద్దాం గుర్తుపెట్టుకుందాం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం వి విల్ సేవ్ టైం సో ఇప్పుడు నేను లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఎందుకు మీరు గుర్తుపెట్టుకోవాలనేది కూడా సరే అయితే ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం యాక్సలరేషన్ వై డిటి అప్పుడు నేను డీవీని ఏమని రాయొచ్చు ఏ బార్ ఇంటూ డిటి అని రాయచ్చు కదా అయితే నాకు వెలాసిటీకి టైంకి రిలేషన్ కావాలి అంటే నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ అండర్ గ్రావిటీ కూడా యూనిఫామ్ యాక్సలరేషన్ అమ్మా ఎందుకంటే గ్రావిటీ అనేది కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసేది ఒకవేళ నేను ఎర్త్ మీద నుండి తక్కువ హైట్స్తో వదిలితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మీటర్ వెళ్ళి వదిలిన ఒక ట్వంటీ మీటర్స్ హైట్కి వెళ్ళి వదిలినా ఒక థర్టీ మీటర్స్ హైట్కి వెళ్ళి ఒక పార్టికల్ని వదిలినా కానీ మోరార్లెస్ ఫోర్స్ అప్లైడ్ బై ఎర్త్ ఆన్ దిస్ ఈజ్ గోన్ టు బీ కాన్స్టెంట్ సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ విచ్ ఈజ్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం తీసుకుంటామే అది యాక్చువల్గా అయితే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మాత్రమే ఒకవేళ నువ్వు ఒక వెయ్యి కిలోమీటర్లు వెళ్ళావు అనుకో సర్ఫేస్ నుండి ఎర్త్ సర్ఫేస్ నుండి అక్కడ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ నైన్ పాయింట్ ఎయిట్ కాదు అది వేరే వాల్యూ కానీ మనం ఈ చాప్టర్లో మాట్లాడేది ఏంటంటే లెస్ మనం సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీదే ఉంటాం అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్సో పైకి వెళ్తాం తప్పితే అంతకు మించాం సో యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కాన్స్టెంట్ అయితే ఇదిగో దీన్ని నేను వదిలేను అనుకో వదిలినప్పుడు ఏమవుతుంది ఇట్ విల్ గెయిన్ వెలాసిటీ కదా సో ఎంత టైం దగ్గర దీనికి ఎంత వెలాసిటీ ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి మరి నాకు యాక్సలరేషన్ తెలుసు నాకు వెలాసిటీ కావాలి డివిలో ఉండి వి కావాలంటే ఏం చేయాలి ఇంటిగ్రేషన్ చేయాలి ఎందుకు డీని ఇంటిగ్రల్ సింబల్ క్యాన్సిల్ అవుట్ చేసేస్తుంది కాబట్టి సో ఇంటిగ్రేషన్ ఇక్కడ మనకి యాక్సలరేషన్ అనేది కాన్సెంట్ అని తెలుసు అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ లిమిట్స్ మనం ఏ దేంట్లో పెట్టాలమ్మా టీ ఫామ్లో పెట్టాలి లిమిట్స్ అనేవి టీ ఫామ్లో పెట్టాలి సో టీఈ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటే నేను ఎక్కడైతే టీఈక్వల్ టు జీరో తీసుకుంటానో దట్స్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ లుకింగ్ అట్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వదిలేను అనుకో ఎవడైనా ఇది కిందకి జర్నీ చేసేటప్పుడు అది దానికి ఒక స్పీడ్ టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఉన్నప్పుడు ఈ రూమ్లోకి వచ్చి అనుకో వాడి ప్రకారంగా వాడు వచ్చినప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉందిరా అంటే టెన్ మీటర్స్ పర్ సెకండ్ నా ప్రకారంగా నేను నా కళ్ళ ముందలే దాన్ని వదిలాను నా కళ్ళ ముందలే దాన్ని నేను వదిలినప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అదే వదిలిన తర్వాత ఎవడన్నా వచ్చి చూసాడనుకో అకార్డింగ్ టు హిమ్ వెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు క్లాస్ రూమ్ వాడికి అది టీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆ టీజ్ ఈక్వల్ టు జీరో దగ్గర దీనికి స్పీడ్ ఉందా ఉంది సో

యూనిఫామ్ యాక్సలెషన్కి నాన్ యూనిఫామ్ యాక్సలెషన్కి ఇక్కడ వరకు స్టెప్స్ సేమ్ ఉంటాయి ఆ తర్వాత స్టెప్స్ మారుతాయి ఒకవేళ అది యూనిఫామ్ యాక్సలేషన్ అనుకో ఏని బయటికి తీసుకొచ్చేయచ్చు అదే ఒకవేళ అది యూనిఫామ్ యాక్సలేషన్ కాదనుకో అప్పుడు అది కాన్స్టెంట్ కాదు కాబట్టి కాన్స్టెంట్ని మనం బయటికి తీసుకురాలేం కాన్సెంట్ని బయటికి తీసుకురాలేము అప్పుడు ఏని టీ ఫామ్లో పెడితేనే మనం దాన్ని ఇంటిగ్రేషన్ చేయగలం సో ఇక్కడ నేను యూనిఫామ్ అన్నాను కాబట్టి ఏని బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ డిటీఎం అవుతుంది టీ అవుతుంది ఇప్పుడు నువ్వు లిమిట్స్ పెట్టామనుకో విబార్ మైనస్ బార్ ఈజ్ ఏ బార్ ఇంటూ టీ అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ దిస్ సార్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మేము నేర్చుకున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చిన్నప్పుడు మేము నేర్చుకుంది ఏంటంటే విఈ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ సార్ మీరేమో విబార్ ఈజ్ ఈక్వల్ టు యూ బార్ ప్లస్ ఏ బార్ ఇన్ టీ అని రాశారు సార్ నేను ఎందుకు రాస్తున్నాను ఇది అంటే నేను ఇన్ జనరల్ ఒకవేళ ఫ్యూచర్లో పార్టికల్ అనేది త్రీడీలో మూవ్ అవుతున్నా సరే మీరు ఆ ఫార్ములా వాడచ్చు అన్న దానికి చూపించాను అయితే ఆ విని నువ్వు విఎక్స్ ఐ క్యాప్ రాయొచ్చు వివై జే క్యాప్ రాయొచ్చు విజెడ్ కే క్యాప్ అని రాయొచ్చు బార్ని ఇనీషియల్ విలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఇనీషియల్ విలాసిటీ ఇన్ వై డైరెక్షన్ ఇనీషియల్ విలాసిటీ ఇన్ జెడ్ డైరెక్షన్ ప్లస్ యాక్సలరేషన్ ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్ ఏ జెడ్ కే క్యాప్ ఇంటూ టీ అని రాయొచ్చు ఇక్కడ నువ్వు ఓన్లీ ఐల్ని కంపేర్ చేయి అప్పుడు నీకు నీకేమొస్తుందనంటే విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ టీ వివై ఈజ్ ఈక్వల్ టు యూవై ప్లస్ ఏవై ఇంటూ టీ విజెడ్ ఈజ్ ఈక్వల్ టు యూజెడ్ ప్లస్ ఏజెడ్ ఇంటూ టీ ఇలా రాయచ్చు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మాట్లాడుతుంది మోషన్ టైట్ లైన్ కాబట్టి పార్టికల్ అయితే మూవ్ మూవైద్ది లేదా మూవ్ మూవైంది లేదా మూవ్ మూవైద్ది సో ఏదో ఒకటే వాడతాం మనం ఇక్కడ ఈ చాప్టర్లో అయితే మనం మాట్లాడుతున్నది ఏంటిరా బాబు అంటే వి యూజికోల్ టు ప్లస్ ఏటీ అనే ఫార్ములా మనం వాడేటప్పుడు వీ బార్ యూ బార్ ఏ బార్ సో ఇన్ జనరల్ మనం ఏం రాస్తాం ఇన్ జనరల్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం ఇన్ జనరల్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వీఈ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని గుర్తుపెట్టుకుంటాం బట్ నెవర్ ఎవర్ ఫర్గెట్ వి యూ అండ్ ఏ ఆర్ వెక్టర్స్ మరి వెక్టర్స్ ప్రాపర్ డైరెక్షన్స్ సబ్స్ట్యూషన్ చేయాలి మనం మోషన్ స్ట్రైట్ లైన్ మాట్లాడతాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవ్ అయ్యే స్ట్రైట్ లైన్ ఇదనుకో ఒకవేళ మనం పార్టికల్ ఈ లైన్ మీద మూవ్ అవుతుందని తీసుకుంటే ఇట్ కెన్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ ఇట్ కెన్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్ రెండే ఛాన్సులు ఉంటాయి దానికి అయితే ఇలా మూవ్ అవ్వడం లేదా ఇలా మూవ్ అవ్వడం ఆ రెండిట్లో ఏదో ఒక ఆప్షనే ఉండేది దానికి కదా సో ఈ ఫార్ములా వాడేటప్పుడు నువ్వు ఐ క్యాప్లు జే క్యాప్లు కే క్యాప్లు పెట్టడం ఇష్టం లేకపోతే ఏదో ఒక డైరెక్షన్ పాజిటివ్ తీసుకో అప్పుడు ఆటోమేటిక్గా నీకు డైరెక్షన్ తెలిసిపోతుందనమాట ఎలా తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టువర్డ్స్ రైట్ పాజిటివ్ తీసుకున్నావు అని అనుకో అయితే నువ్వు యూ ప్లస్ టెన్ పెడుతున్నావు అని అంటే ఎస్ యు హ్యావ్ గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే దాని ఇనీషియల్ వెలాసిటీ టువర్డ్స్ రైట్ ఉంది అదే నువ్వు యాక్సలరేషన్ మైనస్ టూ పెడుతున్నావు అని అంటే దెన్ నువ్వు టువర్డ్స్ రైట్ పాజిటివ్ తీసుకున్నావు కాబట్టి యాక్సలషన్ మైనస్ టూ పెడుతున్నావు అంటే యాక్సలరేషన్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ ఉన్నట్టు సో మోషన్ అనే స్ట్రైట్ లైన్ వరకు నువ్వు ఏదో ఒక డైరెక్షన్ని పాజిటివ్ తీసేసుకొని దాన్ని ప్రాపర్ సైన్స్తో ఈక్వేషన్లో పెట్టేయచ్చు యూ విల్ గెట్ ప్రాపర్ ఆన్సర్స్ ఎందుకంటే ఆ నెగిటివ్ సైన్ ఆర్ ద పాజిటివ్ సైన్ ఈజ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డైరెక్షన్ మనకి డైరెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండి దాన్ని ప్రాపర్గా సబ్సిట్యూట్ చేస్తే చాలు ఎందుకంటే వి యు అండ్ ఏ ఆర్ వెక్టర్స్ సో దాన్ని ప్రాపర్ డైరెక్షన్స్ సబ్సిష్యూట్ చేయాలి ఎస్ ప్రాపర్ డైరెక్షన్స్తో సబ్ష్యూట్ చేస్తాం ఏదో ఒక డైరెక్షన్ పాజిటివ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ప్లస్ మైనస్తో పెడతాం కాబట్టి ప్రాపర్ డైరెక్షన్స్తో ఆ ఫార్ములాలో మనం వాల్యూస్ని సబ్ష్యూట్ చేసినట్టే ఓకే సో గుర్తుపెట్టుకోండి అమ్మా వి ఈజ్ ఈక్వల్ టు యూప్లస్ ఏటీ అనే ఫార్ములా వాడాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ఎనీ వన్ డైరెక్షన్ టు బి పాజిటివ్ ఆర్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఐ క్యాప్ జే క్యాప్ అండ్ కే క్యాప్ మనం ఈ చాప్టర్లో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాం కాబట్టి

ఈజ్ యూ బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ టీ కదా అప్పుడు డిఆర్ బార్ ఏమవుతుంది యూబార్ ఇంటూ డిటి ఏ బార్ ఇంటూ టీడీటీ అవుతుంది కదా మరి దీంట్లో ఉండి పొజిషన్ రావాలి అని అంటే యాట్ అ టైమ్ టీఈస్ ఈక్వల్ టు జీరో లెట్ అస్ టేక్ ద ఇనీషియల్ పొజిషన్ టు బి ఆర్ ఇనీషియల్ డిఆర్లో ఉండి ఆర్ రావాలంటే ఆబ్బస్గా ఇంటిగ్రేషన్ చేయాలి అందుకే ఇంటిగ్రెల్ సింబల్ పెట్టా అప్పుడు ఇంటిగ్రెల్ డీ క్యాన్సిల్ అయిపోతాయి అట్ టైమ్ టీ దాని పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్ఎఫ్ అని తీసుకో ఇంటిగ్రల్ డిఆర్ ఏమవుతుంది ఇంటిగ్రల్ డిఆర్ విల్ బి ఆబ్వియస్లీ ఆర్ ఆర్ ఇనీషియల్ ఆర్ ఫైనల్ బార్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టేక్ ఇట్ అవుట్ ఇంటిగ్రల్ డిటి టీ ఏ బార్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టేక్ ఇట్ అవుట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఈస్ టీ స్క్వేర్ బై టూ అప్పుడు నీకు ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనీషియల్ ఈజ్ బార్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ బార్ ఇంటూ టీ స్క్వేర్ ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనీషియల్ నువ్వేమో రాయొచ్చు ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనీషియల్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ చేంజ్ ఇన్ పొజిషన్ కదా సో డిస్ప్లేస్మెంట్ అని నేను ఎస్ సింబల్తో రాస్తా అమ్మ మళ్ళీ మీకు తెలిసింది ఏంటి అని అంటే ఎస్ ఎస్ఈస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కానీ ప్రాపర్ ఏంటి అని అంటే ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు యూ యూబార్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ ఏబార్ ఇంటూ టీ స్క్వేర్ మీకు తెలియాల్సింది ఇది అప్పుడు మనం ఎప్పుడైతే ఒక పార్టికల్ డిస్ప్లేస్ అవుతుందని మాట్లాడుకుంటామో ఆ డిస్ప్లేస్మెంట్లో కూడా ఎక్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది వై డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది జెడ్ డైరెక్షన్లోనే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది సో నేను దాన్ని పెద్దగా రాయాలనుకోవట్లేదు ఒకవేళ నీకు ఎక్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కావాలి అనంటే దెన్ ఇట్ ఈజ్ యూఎక్స్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్ ఇంటూ టీ స్క్వేర్ వై డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కావాలి అనంటే యువై ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏవై ఇంటూ టీ స్క్వేర్ జెడ్ డైరెక్షన్లో కావాలి అని అంటే యూ షెడ్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ షెడ్ ఇంటూ టీ స్క్వేర్ ఓకే సో మళ్ళీ సేమ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మ మనం స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతూ ఉన్నాం ఈ చాప్టర్లో వీ విల్ మూవ్ ఏ స్ట్రైట్ లైన్ ఒకవేళ నువ్వు మూవ్ అవుతున్న స్ట్రైట్ లైన్ లెట్స్ ఇది అనుకో నువ్వు ఏదో ఒక డైరెక్షన్ని పాజిటివ్ తీసుకో నువ్వు డౌన్ పాజిటివ్ తీసుకుంటే ఒకవేళ నేను తీసుకున్న పార్టికల్కి వెలాసిటీ అనేది టెన్ ఉంది అండ్ యాక్సలరేషన్ అనేది టూ ఉంది అని అంటే యాక్సలరేషన్ ఏమో నువ్వు ప్లస్ టూ కింద సబ్స్ట్రిబ్యూట్ చేయాలి ఇనీషియల్ వెలాసిటీనేమో నువ్వు మైనస్ టెన్ కింద సబ్స్ట్రిబ్యూట్ చేయాలి ఫార్ములాలో ఎందుకు నువ్వు డౌన్ పాజిటివ్ తీసుకున్నావు కాబట్టి పార్టికల్ ఆ ఇన్స్టెంట్లో దానికి స్పీడ్ అనేది టెన్ పైకి ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు పుట్ ఇట్ యాజ్ మైనస్ టెన్ అప్పుడు ఏమైంది అప్పుడు ఏమైద్దానంటే నేను డౌన్ పాజిటివ్ తీసుకున్నా నాకు ఇనిషియల్ వెలాసిటీ ఏమో మైనస్ టెన్ వచ్చింది అంటే దాని ఇనిషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ డౌన్ ఇట్ ఈస్ అప్ సో ఆ నెగిటివ్ పాజిటివ్ సింబల్స్ వల్ల నీకు డైరెక్షన్ కూడా తెలుస్తుంది కాబట్టి ఎస్ యూ కెన్ మేనేజ్ ఈ చాప్టర్లో నువ్వు ఐ క్యాప్లు జే క్యాప్లు కే క్యాప్లు పెట్టకుండా నువ్వు మేనేజ్ చేయొచ్చు ఓకే సో ఏంటమ్మా ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ జనరల్ ఫార్ములా ఎస్ ఎస్ఈస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇంకొకటమ్మా ఆ ఎస్ అనేది యు అనేది ఏ అనేది కాన్స్టెంట్ అది మాత్రం మర్చిపోవద్దు అయితే ఎస్ ఉంది దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టీ సెకండ్స్ అది నెవర్ ఫర్గెట్ ఏంటి సార్ దాని మీనింగ్ నువ్వు టీ త్రీ సెకండ్స్ పెట్టేవనుకో డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆల్ త్రీ సెకండ్స్ ఆ ఫార్మ్లో ఇచ్చింది అది నువ్వు టీ టెన్ సెకండ్స్ పెట్టేవనుకో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టెన్ సెకండ్స్ వస్తుంది నాట్ ఇన్ ద డిస్ప్లేస్ నాట్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ టెన్త్ సెకండ్ టెన్త్ సెకండ్ వేరు టెన్ సెకండ్స్ వేరు టెన్ సెకండ్స్ అని అంటే టోటల్ టెన్ సెకండ్స్ టెన్త్ సెకండ్ అనేది వేరు ఎప్పుడు టెన్త్ సెకండ్ స్టార్ట్ అవుతుంది నైన్త్ సెకండ్ అయిపోయి అయిపోగానే టెన్త్ సెకండ్ స్టార్ట్ అవుతుంది సో టైమ్ బిట్వీన్ నైన్ నైన్ సెకండ్స్ అండ్ టెన్ సెకండ్స్ ఈజ్ టెన్త్ సెకండ్ టైమ్ బిట్వీన్ నైన్ సెకండ్స్ అండ్ టెన్ సెకండ్స్ ఈజ్ టెన్త్ సెకండ్ సరే అయిపోయింది సో మనకి విఈజికోల్డ్ యూ ప్లస్ ఎయిటీ వచ్చింది ఎస్ఈజీ కోల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఎయిటీ స్కేర్ వచ్చింది ఇంకొకటమ్మా మనకి యాక్సలరేషన్ అనేది వి డీవి బై డిఆర్ అని తెలుసు సో ఇప్పుడు నేను వి డివిని లెఫ్ట్ సైడ్ ఉంచి రైట్ సైడ్ ఏ బార్ ఇంటూ డిఆర్ బార్ రాస్తా నాకు ఇందులోండి వి ఇందులోండి ఆర్లు కావాలి సో వీళ్ళు ఆర్లు కావాలి అని అంటే ఆబ్వియస్గా డిఆర్ ఉంది డిఆర్లోండి ఆర్ రావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి కదా సో ఇంటిగ్రేషన్ అయితే డిఆర్ ఉంది కాబట్టి నువ్వు లిమిట్స్ ఆర్ ఫామ్లో పెట్టాలి ఆర్ ఇనీషియల్ లెట్స్ టేక్ ద వెలాసిటీ టు బీ యూ బార్ ఆర్ ఫైనల్ లెట్స్ టేక్ ద వెలాసిటీ టు బీ బార్ నీకు వీబార్ డీవీ ఏమవుతుంది వీడివి ఏంటంటే వీ స్క్వేర్ బయటు ఈస్ వి స్క్వేర్ బై టూ ఏ బార్ అనేది కాన్స్టెంట్ కదా యూ కెన్ టేక్ ఇట్ అవుట్ అప్పుడు ఇంటిగ్రల్ డిఆర్ ఏమవుతుంది ఆర్ బార్ అవుతుంది సో అప్పుడు నీకు వి బార్ స్క్వేర్ బై టూ మైనస్ యూ బార్ స్క్వేర్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనీషియల్ అమ్మ ఇక్కడ నువ్వు ఒక వెక్టర్ని స్క్వేర్ చేస్తున్నావు అంటే వీబార్కి బార్తో మల్టిప్లై చేస్తున్నావు సో ఆ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది ఇలాంటి మ్యాథమెటికల్ రిలేషన్లో అంటే ఇట్స్ ఎ డాట్ ప్రొడక్ట్ అమ్మ బార్ డాట్ బార్ అని రాయచ్చు బార్ డాట్ యూ బార్ అని రాయచ్చు ఇది ఏ బార్ డా ఏ బార్ డా డాట్ ఎస్బార్ అని రాయచ్చు అప్పుడు నువ్వు వి బార్ డాట్ విబార్ని వి స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈస్ టూ టైమ్స్ ఏబార్ డాట్ ఎస్ బార్ అని రాయచ్చు అయితే ఫర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఆబ్వియస్గా మా అది కదులుతుంది స్ట్రైట్ లైన్ అనుకో అప్పుడు యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ అయితే సేమ్ డైరెక్షన్లో ఉంటాయి లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి సో స్ట్రైట్ లైన్ మోషన్ వరకు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ వరకు నువ్వు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూఏస్ అనే ఫార్ములాని వాడుకోవచ్చు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ అనే ఫార్ములాని వాడుకోవచ్చు బై టేకింగ్ ఎనీ వన్ డైరెక్షన్ టు బి పాజిటివ్ సో మనకి ఏంటమ్మా వెన్ ద యాక్సలరేషన్ ఈజ్ యూనిఫామ్ మనకి ఏమేమి వచ్చాయి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ హాఫ్ఏటీ స్క్వేర్ వచ్చింది వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ వచ్చింది వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వచ్చింది ఈ మూడు ఫార్ములాస్ని ఎన్నిసార్లు వాడతామో ఫిజిక్స్లో నేను ఇంక చెప్పలేనమ్మా అంత ఫ్రీక్వెంట్గా మనం ఈ ఫార్ములాస్ని వాడబోతున్నాం అంత ఫ్రీక్వెంట్గా ఈ ఫార్ములాస్ని వాడబోతున్నాం సరే సో ఆ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ లేకపోతే ఏం చేయాలి ఇదిగో నేను చేసిన కాలిక్యులేషన్ ఈ రెండు ఈ రెండు మూడు పేజీల క్యాలిక్యులేషన్ ఉంది కదా ఈ క్యాలిక్యులేషన్ మొత్తాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి లేదా మళ్ళీ చేస్తూ ఉండాలి సో ఎప్పుడైతే నీకు యాక్సలరేషన్ కాన్స్టెంట్ వాల్యూ కనపడుతుందో నువ్వు ఇంటిగ్రేషన్ చేయొద్దు యూ డోంట్ నీడ్ టు డూ ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా ఆల్రెడీ చేసిన క్యాలిక్యులేషన్స్ ద్వారా వచ్చిన ఫార్ములాస్ని వాడేసే ఇట్ విల్ సేవ్ టైం నీకు టైం సేవ్ అవుతుంది సరే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఏ బాడీ మూవింగ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ సస్ దట్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో యూ ఈజ్ ఫైవ్ మీటర్స్ పర్ సెకండ్ అండ్ యాక్సలరేషన్ ఈజ్ మైనస్ వన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అమ్మ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అని అంటే ఇనీషియల్ కండిషన్స్ సో అక్కడ ఎంత స్పీడ్ ఉందరా బాబు అని అంటే ఫైవ్ సో యువర్ యూ ఈజ్ ఫైవ్ సరే యూ బా వద్దులే యూ ఈజ్ ఫైవ్ యాక్సలరేషన్ ఎంత ఉందమ్మా మైనస్ వన్ నువ్వు మైనస్ వన్ చూడంగానే ఫస్ట్ చాలా ఆనందపడాలి ఎందుకు యూ కెన్ యూజ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటవి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎట్ స్క్వేర్ వీఈ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ఆ మూడింటిని వాడే ముందు ఫస్ట్ నువ్వు వెరిఫై చేయాల్సింది ఏంటంటే యాక్సలెషన్ కాన్స్టెంటా కాదా ఆ తర్వాత కొంచెం కామన్ సెన్స్ కూడా వాడాలమ్మా ఎందుకంటే ఆ మూడిట్లో ఒకదాన్ని పిక్ చేయాలి కదా అందుకోసం ఇక్కడ ఏమడిగాడు స్పీడ్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ అని అడిగాడు అమ్మా యూ ఇచ్చాడు ఏ ఇచ్చాడు టీ ఇచ్చాడు టీ ఇచ్చాడు వాడు వి అడుగుతున్నాడు వాడు వి అడుగుతున్నాడు అయితేనమ్మా వెలాసిటీ ఏంటి అంటే నేను విఈక్వల్ టు ప్లస్ ఏటీ ఫార్ములా వాడతా అమ్మ నాకు రెండే ఫార్ములాలు ఉన్నాయి వి ఇన్వాల్వ్ అయినాయి రెండే ఫార్ములాలు ఉన్నాయి వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఉంది విక్వేర్ మైనస్ యూస్ కోరేసి కొట్టు టూ ఏయర్స్ ఉంది నేను వి స్క్వేర్ మైనస్ యూస్ కోరేసి కొల్ టూ ఏయర్స్ వాడాలి అంటే నాకు ఎస్ ఇచ్చి ఉండాలి ఎస్ వల్ల వాడు టీ ఇచ్చాడు కాబట్టి ఐఎమ్ ఫోర్స్ టు యూస్ దిస్ ఈక్వేషన్ అలా ఆలోచించండి ఓకే యు ఎంత ఫైవ్ ఏ ఎంత మైనస్ టెన్ మైనస్ వన్ టీ ఎంత టెన్ అప్పుడు నీకు వి ఎంత వస్తుంది వి ఈజ్ మైనస్ ఫైవ్ అండ్ వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ వెలాసిటీ సో ఈ మైనస్ ఫైవ్ ఇండికేషన్ ఏంటంటే వీడు క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కానీ ఇంటెన్ ఈ ఈ మైనస్ ఫైవ్ ఇంటెన్షన్ ఏంటంటే వాడు ఏదో ఒక డైరెక్షన్ని పాజిటివ్ తీసుకోవడం వల్లే నీకు యూ ప్లస్ ఫైవ్ వచ్చింది ఏ మైనస్ వన్ వచ్చింది సో వాడు ఏ డైరెక్షన్ అయితే పాజిటివ్ తీసుకున్నాడో వెలాసిటీ అనేది ఆ డైరెక్షన్లో కాకుండా టెన్ సెకండ్స్ అప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అని వస్తుంది అది వెలాసిటీ స్పీడ్ ఏంటి స్పీడ్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కదా స్పీడ్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ స్పీడ్ క్యాన్ బి నెగటివ్ సో స్పీడ్ అంతా అంటే ఫైవ్ మార్క్ చేయాలి కావాలనే ఫస్ట్ ఆప్షన్లో మైనస్ ఫైవ్ ఇచ్చారమ్మా ఎందుకంటే మనం సాల్వ్ చేస్తాం వి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎయిటీ రైట్ వి మైనస్ ఫైవ్ రాగానే అబ్బా వచ్చేసింది ఎస్ లెట్స్ మార్క్ ఫస్ట్ ఆప్షనే మైనస్ ఫైవ్ అందుకనే ఈ క్వశ్చన్ తేలికైనా సరే కావాలనే ఈ క్వశ్చన్ తీసుకున్నాను అయితే ఈ క్వశ్చన్లో వాడు అడిగింది వెలాసిటీ కాదమ్మా వాడు అడిగింది స్పీడ్ సో స్పీడ్ అనే దానికి ఓన్లీ పాజిటివ్ వాల్యూనే నువ్వు ఇవ్వగలవు యు కాంట్ గివ్ నెగిటివ్ వాల్యూ టు ఇట్ ఎందుకంటే స్పీడ్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ అనేది ఎప్పుడు పాజిటివ్ మరి ఎందుకు సార్ మనకి మైనస్ ఫైవ్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే మనం మాట్లాడుతున్న వి ఏంటి అని అంటే అది వెలాసిటీ ఏంటి సార్ మరి ఆ మైనస్ ఫైవ్ ఏం మైనస్ ఏం సిగ్నిఫై చేస్తుంది సార్ అంటే వాడు యూఈవల్ టు ప్లస్ ఫైవ్ ఏఈ ఈక్వల్ టు మైనస్ వన్ ఇచ్చినప్పుడు హీ హాస్ టేకెన్ సమ్ డైరెక్షన్ యాజ్ పాజిటివ్ ఆ డైరెక్షన్లో కాకుండా వెలాసిటీ అనేది ఫైవ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అట్ టీ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ అనే ఇన్ఫర్మేషన్ మనకు ఆ ఫామ్లో ఇచ్చింది సరేనమ్మా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటనంటే ఏ పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ పాసిస్ ద పాయింట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ విత్ ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ అట్ ద ఇన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అమ్మ అమ్మ టీఈ ఈక్వల్ టు జీరో అంటే ఇనీషియల్ ఇనీషియల్ కండిషన్స్ అండ్ ఇంకోటమ్మా వాడు ఎక్స్లు మాట్లాడుతున్నాడు అండ్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ సో అప్పుడు ఎస్ బదులు నువ్వు ఎక్స్ రాసేసుకోవచ్చు ఎస్ బదులు నువ్వు ఎక్స్ రాసేసుకోవచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్ని నువ్వు అని రాసుకోవచ్చు గుర్తుపెట్టుకో ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనీషియల్ రాయకుండా ఒక్క నిమిషం అమ్మా చూపిస్తాను ఏదమ్మా అని మనం ఏమని రాసాం ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనీషియల్ని అని రాసాం అయితే పార్టికల్ ఒకవేళ ఎక్స్ లో మూవ్ అవుతుంది అనుకో ఆ ఆర్ని నువ్వు ఎక్స్ అని రాయొచ్చు సో ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్ ఎంత అవుతుంది ఎస్ అవుతుంది అలా రాసుకోవచ్చు సరేనమ్మా ఇప్పుడు మరి ఎక్స్ ఇనీషియల్ ఎంత ఎక్స్ ఇనీషియల్ టూ ఇనీషియల్ వెలాసిటీ ఎంత ట్వంటీ వాడిచ్చిందే నేనేం తీసుకుంది కాదు అయితే సమ్ టైమ్ లేటర్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అట్ సమ్ టైమ్ లేటర్ అంట ఆ టైం ఎంతో మనకు తెలియదు సమ్ టైమ్ లేటర్ ఎక్స్ ఎంత అంటే థర్టీ టూ అంట దాని స్పీడ్ ఎంత అనంటే టెన్ అంట అయితే వాట్ ఈజ్ ఇట్స్ యాక్సలరేషన్ అమ్మ నీకు ఫైనల్ వెలాసిటీ తెలుసు ఇనీషియల్ వెలాసిటీ తెలుసు నీకు డిస్ప్లేస్మెంట్ కూడా తెలుసు వాడు యాక్సలరేషన్ అడుగుతున్నాడు సో ఏ ఫార్ములాలో నీకు వి యూఏఎస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సింపుల్ వి స్క్వేర్ మైనస్ యూస్కొరేసే కొళ్ళు టూ ఇయర్స్ సో నేను లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను అసలు ఆ ఫామ్లో ఎందుకు తీసుకుంటున్నానని జనరల్గా చాలామందితో ప్రాబ్లం ఏంటని అంటే డేటా వచ్చేసింది వాళ్ళు డైరెక్ట్గా వీ స్క్వేర్ మైనస్ యూస్కొరేసే టూ ఇయర్స్ రాసేస్తారు కానీ కొంతమంది స్టూడెంట్స్తో ప్రాబ్లం ఏంటంటే సార్ ఎలా తెలిసింది సార్ మీకు ఎలా తెలిసింది వి స్క్వేర్ మైనస్ యూస్కొరేస టూ వాడాలని ఆ డౌట్ ఉండిద్ది అడగాలంటేనేమో అరే అందరికీ వస్తుంది నా ఒక్కడికే రావట్లేదేమో మళ్ళీ అది ఒక పిచ్చి డౌట్ అయిద్దామని భయం సో భయపడొద్దు స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ టూ ఇంటూ ఏ ఇంటూ ఎస్ వి ఎంత టెన్ యూ ఎంత ట్వంటీ ఇస్ టూ ఇంటూ ఏ ఎంత మనకు తెలియదు డిస్ప్లేస్మెంట్ ఎంత ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనిషియల్ అని రాయొచ్చు అని చెప్పా కదా ఎక్స్ ఫైనల్ థర్టీ టూ థర్టీ టూ మైనస్ టూ నీకు ఇక్కడ మైనస్ త్రీ హండ్రెడ్ ఈ టూ ఇంటూ ఏ ఇంటూ థర్టీ అప్పుడు నీకు ఏ ఎంత అని అంటే మైనస్ ఫైవ్ ఇక్కడ మైనస్ ఫైవ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే ఇదిగో నీకు స్పీడ్ ఆర్ వెలాసిటీ వాటి వెలాసిటీ ఎంత ఇచ్చాడు ట్వంటీ ఇచ్చాడు సో నీకు వెలాసిటీ ఈ డైరెక్షన్లోను ఈ డైరెక్షన్లో ఉంది అంటే ట్వంటీ ఈ డైరెక్షన్లో తీసుకున్నావు అంటే యాక్సలరేషన్ మైనస్ ఫైవ్ వచ్చింది అంటే యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి నీకు వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే బాడీ డిసెలరేట్స్ దాని డిసెలరేషన్ అని కూడా పిలవచ్చు అప్పుడు డిసెలరేషన్ అన్నప్పుడు వాడు మైనస్ ఫైవ్ అని చెప్పడమ్మా డిసెలరేషన్ ఫైవ్ అని అనేస్తాడు ద మూమెంట్ చూసి డిసెలరేషన్ దాని అర్థమే మైనస్ అని అంటే నువ్వు వెలాసిటీ డైరెక్షన్ని పాజిటివ్ తీసుకుంటే యాక్సలరేషన్ అనేది నెగిటివ్ రావాలి అనేదే డిసెలరేషన్ యొక్క మీనింగ్ నువ్వు వెలాసిటీ యొక్క డైరెక్షన్ని పాజిటివ్ తీసుకుంటే యాక్సలరేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది వెలాసిటీకి అప్పుడే వీ కాల్ ద పార్టికల్ టు బి డిసెలరేటింగ్ సరే అంత ఇంకా ఎక్కువ వద్దు ఫైండ్ ఇట్స్ పొజిషన్ అండ్ వెలాసిటీ అట్ అ టీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెకండ్స్ అమ్మ మనకి టీఈవల్ టు ఎయిట్ సెకండ్స్ దగ్గర దాని పొజిషన్ కావాలంట దాని వెలాసిటీ కావాలంట ఫస్ట్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ ఫామ్లా వాడతా డైరెక్ట్గా నాకు వెలాసిటీ వచ్చింది వి ఎంతో నాకు తెలియదు యూ నాకు తెలుసు యూ ఎంత అంటే ట్వంటీ ఎందుకు అట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర యూ అనేది ట్వంటీ అని నాకు తెలుసు యాక్సలేషన్ ఎంత వచ్చిందమ్మా మైనస్ ఫైవ్ వచ్చింది ఏ సెకండ్ ఎన్ని సెకండ్స్ దగ్గర అడుగుతున్నాడు ఈక్వల్ టు ఎయిట్ దగ్గర అడుగుతున్నాడు అప్పుడు విఈ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఫార్టీ అప్పుడు వి ఎంత అని అంటే మైనస్ ట్వంటీ సో ఎయిట్ సెకండ్స్ దగ్గర దాని వెలాసిటీ ఎంత అంటే మైనస్ ట్వంటీ ఇప్పుడు పొజిషన్ అడుగుతున్నాడమ్మా సో నీ ఇష్టం నువ్వు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ వాడుకుంటావు ఎందుకంటే నీకు వెలాసిటీ వచ్చింది కాబట్టి వీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్స్ వాడుకుంటావు ఇట్స్ అప్ టూ ఇం అయితే ఎస్ ఏంటమ్మా యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ టైం టీ ఈక్వల్ టు జీరో దగ్గర దాని ఇనీషియల్ వెలాసిటీ ట్వంటీ మనం ఎంత టైం దగ్గర అడుగుతున్నాం ఎయిట్ సెకండ్స్ దగ్గర సో హాఫ్ ఇంటూ మైనస్ ఫైవ్ ఇంటూ ఎయిట్ స్క్వేర్ సో ఇదేమో వన్ సిక్స్టీ ఇదెంత వస్తుంది సిక్స్టీ ఫోర్ బై టూ సిక్స్టీ ఫోర్ బై టూ అంటే థర్టీ టూ థర్టీ టూ ఇంటూ ఫైవ్ థర్టీ టూ ఇంటూ ఫైవ్ అంటే వన్ సిక్స్టీ మైనస్ వన్ సిక్స్టీ సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందమ్మా నీకు జీరో వచ్చింది అంటే ఫైనల్ ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ ఇనీషియల్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవ్వాలమ్మా జీరో అవ్వాలి అంటే ఎక్స్ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇనీషియల్ కదా ఏంటమ్మా దాని ఇనీషియల్ పొజిషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టూ మీటర్స్ సో ఎయిట్ సెకండ్స్ దగ్గర అది ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరుక్కుని వస్తుంది మీకు బాగా అర్థం కావడానికి దాని జర్నీ ఎలా ఉండబోతుందో చూపిస్తున్నా ఇదిగో పార్టికల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా ట్రావెల్ చేసి ఎయిట్ సెకండ్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెకండ్స్కి మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది సో ఈ సిచ్యువేషన్లో డిస్టెన్సు డిస్ప్లేస్మెంటు సేమా కాదు ఎయిట్ సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే జీరో మరి డిస్టెన్స్ జీరోనా కాదు సరే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వెల్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీస్ ఈక్వల్ టు ఎయిట్ బా మనకు ప్రాబ్లం వచ్చి పడింది ఇప్పుడు సో మనం ఖచ్చితంగా ఈ లొకేషన్ని ఐడెంటిఫై చేయాలి

నీకు దీని ఇనీషియల్ స్పీడ్ తెలుసమ్మా దీని ఇనీషియల్ స్పీడ్ ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ సో నేను వీఈ్ ఈక్వల్ టు ప్లస్ ఎయిటీ వాడతా లేదా కొంతమంది ఏమంటారంటే సార్ నాకు దీని ఫైనల్ వెలాసిటీ తెలుసు నాకు ఇనీషియల్ వెలాసిటీ తెలుసు నాకు డిస్ప్లేస్మెంట్ తెలిస్తే సరిపోద్దిగా సార్ దాని లొకేషన్ తెలిసిద్దిగా సార్ వాడద్దాం ఏదైనా పర్లేదమ్మా ఏదైనా పర్లే నువ్వు ఈజీక్వల్ టు యూప్లస్ ఏటీ వాడావు అనుకో ఏ టైం దగ్గర అది రెస్ట్కి వస్తుందో తెలుస్తుంది కానీ వీడు అడిగింది ఏంటి ఎయిట్ సెకండ్స్లో అన్నాడు సో నువ్వు ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు నీకు తెలుసు ఎయిట్ సెకండ్స్ దగ్గర అది ఎక్కడ ఉండిద్దో ఎక్కడంటే ఎక్స్ఈజ్కోల్డ్ టూ దగ్గర ఉండిద్ సో ఎప్పుడైతే అది రెస్ట్కి వస్తుందో నేను దానికి ఫామ్లో వాడతానమ్మా ఏంటదంటే వీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ ఫామ్లా వాడతా ఇక్కడ అది రెస్ట్కి వచ్చింది సో జీరో స్క్వేర్ ట్వంటీ స్క్వేర్ ఈజ్ టూ ఇంటూ మైనస్ ఫైవ్ ఇంటూ ఎస్ సో ఎస్ ఎంత అని అంటే ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై టెన్ సో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఫార్టీ అమ్మ అంటే ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్ ఎక్స్ ఇనీషియల్ అంతా టూ సో వాట్ ఈజ్ ఎక్స్ ఫైనల్ ఫార్టీ టూ అంటే దీని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ ఫార్టీ టూ ఎక్స్ కోఆర్డినేట్ ఫార్టీ టూ దగ్గర పార్టికల్ రెస్ట్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది అండ్ ఈ డిస్టెన్స్ ఎంత ఫార్టీ టూకి టూకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా ఫార్టీ ఫార్టీ టూకి టూకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఫార్టీ ఇప్పుడు చెప్పు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పాత్ లెంత్ ఆఫ్ ద పాత్ ఎంత అంటే ఇట్ ఈస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ విచ్ ఈస్ ఎయిటీ ఫార్టీ ప్లస్ ఫార్టీ విచ్ ఈజ్ ఎయిటీ సో ఈ తిరిగే క్వశ్చన్లు ఉంటాయి చాలాసార్లు అడుగుతూ ఉంటారమ్మా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పార్టికల్ దాన్ని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుందా లేదా అని నువ్వు చూడాలి అని అంటే యూ హ్యావ్ టు ఆల్వేస్ గో ఫర్ వెదర్ ద వెలాసిటీ ఈస్ బికమింగ్ జీరో ఆర్ నాట్ వెలాసిటీ జీరో అవుతుంటే దేర్ ఈజ్ ఏ హైయెస్ట్ పాసిబిలిటీ దట్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్ అది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ఆర్ నాట్ ఈక్వల్ సరే ఈ క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ ఏ కార్ స్టార్ట్స్ మూవింగ్ విత్ అన్ యాక్సలరేషన్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ టెన్ సెకండ్స్ అండ్ దెన్ డిసెలరేట్స్ విత్ టూ మీటర్స్ పర్ సెకండ్ అయ్యో సార్ ఎస్ఈస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ వీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ ఈ ఫార్ములాస్ని వాడాలి అని అంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉండాలి సార్ ఇక్కడేమో యాక్సలషన్ మారుతుంది సార్ లక్కీ టెన్ సెకండ్స్ వరకు కాన్స్టెంటే కదా టెన్ సెకండ్స్ వరకు కాన్స్టంటే కదా ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ కూడా కాన్స్టెంటే కదా సో అప్ టు టెన్ సెకండ్స్ కాన్స్టెంటే టెన్ సెకండ్స్ తర్వాత కూడా కాన్స్టెంటే సో ఈ క్వశ్చన్ నిన్ను రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసి నువ్వు ఫార్ములాని వాడచ్చు ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అయితే అది ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి టీ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ వచ్చేటప్పటికీ దానికి కొంత వెలాసిటీ వచ్చిండిద్దమ్మా ఆ వెలాసిటీ ఎంతో నాకు తెలియదు నేను వి అని తీసుకుంటాను ఇక్కడ నుండి అది డిసలరేట్ అయ్యి డిసెలరేట్ అయ్యి డిసెలరేట్ అయ్యి ఇక్కడ రెస్ట్కు వస్తుందంట అయితే వాడు దీని మొత్తం యొక్క డిస్టెన్స్ అడిగాడు దీని మొత్తం మొత్తం డిస్టెన్స్ అడిగాడు ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ రెండు అడిగాడు అయితే ఇప్పుడు ఎంతమ్మ యాక్సలరేషన్ సో ఫస్ట్ టెన్ సెకండ్స్ గురించి మాట్లాడదాం నేను ఫస్ట్ టెన్ సెకండ్స్ గురించి మాట్లాడేటప్పుడు దాని వెలాసిటీ ఎంత అవుతుందో చూద్దాం వీజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ ఇనీషియల్ వెలాసిటీ ఎంత జీరో యాక్సలరేషన్ ఎంత ఫైవ్ టీ ఎంత టెన్ సో దాని వెలాసిటీ ఎంత అవుతుందమ్మా ఫిఫ్టీ మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది సో టెన్ సెకండ్స్ దగ్గర దీని స్పీడ్ ఎంత అని అంటే ఫిఫ్టీ మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లో మరి ఈ టెన్ సెకండ్స్లో ఎంత ట్రావెల్ అయింది దాన్ని నేను ఎస్ వన్ అని అనుకుంటా ఎస్ వన్ ఈ యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ అమ్మ వి స్క్వేర్ మైనస్ యూ స్కే ఈక్వల్ టు టూ ఇయర్స్ కూడా వాడచ్చు ఎందుకు దీని ఇక్కడ వెలాసిటీ ఫిఫ్టీ ఇక్కడ జీరో సో అది కూడా వాడచ్చు ఏదైనా పర్లేదు రెండు నీకు సేమ్ స్టెప్స్లోనే ఆన్సర్ ఇస్తాయి ఇనీషియల్ వెలాసిటీ ఎంత జీరో హాఫ్ ఏ అంతా ఫైవ్ టీ అంతా టెన్ సో టెన్ స్క్వేర్ అప్పుడు నీకు టెన్ స్క్వేర్ బై టూ ఏమవుతుంది అంటే హండ్రెడ్ బై టూ ఏమవుతుంది ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ అంతా టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ టూ ఫిఫ్టీ సరే సో ఇది టూ ఫిఫ్టీ అని వచ్చిందమ్మా ఇది టూ ఫిఫ్టీ అని వచ్చింది మరి ఇది కూడా తెలిస్తేనే కదా నాకు టోటల్ అది ఎంత ట్రావెల్ అయిందో తెలుస్తుంది అయితే ఇక్కడ మాత్రం ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ ఫామ్లా వాడాల్సిందే ఎస్సీజీ కోల్డ్ యూటీ ప్లస్ హాఫ్ స్క్వేర్ వాడడానికి లేదు ఎందుకనంటే నాకు ఇక్కడ నుండి ఇక్కడికి అది ఎంత టైంలో వెళ్ళిందో నాకు తెలియదు సో ఫైనల్ ఎంత జీరో స్క్వేర్ ఇనీషియల్ ఎంత ఫిఫ్టీ సో ఫిఫ్టీ స్క్వేర్ ఈస్ టూ ఇంటూ అమ్మ ఇప్పుడు డిసెలరేట్ అవుతుందమ్మా డిసెలరేట్ అవుతుంది కాబట్టి మైనస్ టూ అని రాయాలి సో ఎస్ టూ సో అప్పుడు ఎస్ టూ ఎంత అవుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ అవుతుంది అప్పుడు ఎస్ టు వాల్యూ ఎంత సిక్స్ ట్వంటీ ఫైవ్ కదా సో సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎంత ఎయిట్ సెవెంటీ ఫైవ్ కదా సో అలాగా సో త్రూ అవుట్ ద జర్నీ ఒకే యాక్సలరేషన్ ఉండొచ్చు ఆర్ ఇలా కూడా ఉండొచ్చు ఒక టైం వరకు కాన్స్టెంట్ యాక్సలేషన్ మళ్ళీ ఇంకో టైం వరకు కాన్స్టెంట్ యాక్సలేషన్ మళ్ళీ ఇంకో టైం వరకు కాన్స్టెంట్ యాక్సలేషన్ ఇంకా లాస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా యాక్సలేషన్ చేంజ్ అవ్వడం అది రేపటి క్లాస్లో చూస్తాం సో ఈ క్లాస్లో నేను నేర్పించాలి అనుకున్న ఏంటంటే కంటిన్యూస్గా యాక్సలేషన్ కాన్స్టెంట్ అయినా ఉండాలి లేదా ఒక టైం వరకు కాన్స్టెంట్ ఉండి మళ్ళీ ఇంకో టైం వరకు కూడా కాన్స్టెంట్ ఉండాలి బట్ ఇట్ కెన్ బీఏ డిఫరెంట్ వాల్యూ రైట్ సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ఎస్ఎస్జీ గోల్డ్ యూటీ ప్లస్ ఆఫ్ ఇటీ స్క్వేర్ వాడచ్చు బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈజ్ ఎక్కడ వరకు అయితే యాక్సలేషన్ కాన్స్టెంట్ ఉందో ఆ రీజియన్ వరకు వాడి మళ్ళీ వేరే యాక్సలేషన్ ఉన్న చోట మళ్ళీ ఫామ్లా వాడాలి అలా సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అమ్మ ఎ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఫార్టీ మీటర్ బిహైండ్ ద బస్ బస్ స్టార్ట్స్ విత్ వన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ ఇన్స్టెంట్ ద మ్యాన్ స్టార్ట్స్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ నైన్ మీటర్స్ పర్ సెకండ్ ఫైన్ ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు క్యాచ్ ద బస్ ఈ బస్ ఏమో రెస్ట్లోని స్టార్ట్ అవుతుందంటమ్మా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఫార్టీ కాసేపటి తర్వాత బస్ ఇక్కడ ఉంది మనిషి కూడా అక్కడికి వెళ్తేనే కదా బస్సు మనిషి మీట్ అవుతారు సో ఇదేమో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బస్సు ఇదేమో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ఈ రెండిటికి రిలేషన్ ఎంత అని అంటే ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫార్టీ ప్లస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బస్ అవుతుందో అప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ఫార్టీ ప్లస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బస్ మరి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడితే మనిషి అన్నవాడు కాన్స్టెంట్ స్పీడ్తోనే ట్రావెల్ అవుతున్నాడు అంటే దెర్ ఈజ్ నో యాక్సలరేషన్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ టైమ్ సో అప్పుడు నేను ఎస్ఈజికల్డ్ యూటీ ప్లస్ హాఫ్ ఎడ్ స్క్వేర్ రాయాలి అయితే మ్యాన్కి యూ మాత్రమే ఉంది దెర్ ఈజ్ నో యాక్సలరేషన్ బస్సుకి ఇనీషియల్ వెలాసిటీ లేదు బట్ ద బస్ హ్యాస్ యాక్సలరేషన్ సో అప్పుడు నైంటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ప్లస్ టీ స్క్వేర్ బై టూ అప్పుడు టీ స్క్వేర్ మైనస్ ఎయిటీన్ టీ ప్లస్ ఫార్టీ నువ్వు ఫార్టీ కాదు టూ కూడా మల్టీప్లై అయితే ఎల్సేం చేస్తాగా సో ప్లస్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇప్పుడు టీ ఎంత టీ ఎంత అని అంటే ఎయిటీన్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ సి సో నీకు ఎయిటీన్ స్క్వేర్ మైనస్ త్రీ ట్వంటీ ఎయిటీన్ స్క్వేర్ మైనస్ త్రీ ట్వంటీ ఏమవుతుంది క్యాలిక్యులేట్ చేయి అక్కడ నుండి నీకు టైం వచ్చేస్తుంది అక్కడ నుండి నీకు టైం వచ్చేస్తుంది ఎస్ అక్కడ నుండి నీకు టైం వాల్యూ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మోషన్ అండర్ గ్రావిటీ ఏంటిది ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం గ్రావిటీ గురించి మాట్లాడేటప్పుడు ఒక పార్టికల్ని వదిలేసామనుకో దాని మీద యాక్ట్ అయ్యే ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్స్ ఏంట్రా వా అంటే గ్రావిటీ అదే పార్టికల్ని నేను ఎర్త్ నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండేసాను అనుకో ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కాన్స్టెంట్ అదే వెయ్యి కిలోమీటర్లు అనుకో వెయ్యి కిలోమీటర్ల పైకి వేసాను అనుకో దెన్ ద జీ వాల్యూ ఈజ్ నాట్ నైన్ పాయింట్ ఎయిట్ సో క్లోజ్ టు క్లోజ్ టు సర్ఫేస్ ఆఫ్ అర్త్ క్లోజ్ టు సర్ఫేస్ ఆఫ్ అర్త్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ వాట్ వీ టేక్ సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం మాట్లాడతానంటే ఫస్ట్ ఫ్రీ ఫాల్ గురించి మాట్లాడతా ఏంటి ఫ్రీ ఫాల్ అని అంటే ఒక పార్టికల్ని తీసుకొని నువ్వు వదిలేసావు అనుకో ఇట్ విల్ బి ఫ్రీలీ ఫాలింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ దాన్నే ఫ్రీ ఫాల్ అంటాం సో ఏదైతే పార్టికల్ ఉందో లెట్ అస్ టేక్ ఇట్ టు స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అప్పుడు వన్ సెకండ్కి అది ఒక పర్టికులర్ లొకేషన్కి రీచ్ అవుతుంది టూ సెకండ్స్కి అది ఒక పర్టికులర్ లొకేషన్కి రీచ్ అవుతుంది త్రీ సెకండ్స్కి అది ఒక పర్టికులర్ లొకేషన్కి రీచ్ అవుతుంది అలా అది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ కంటిన్యూస్గా పడుతూ వెళ్తుంది అయితే నాకు డిస్ప్లేస్మెంట్ కావాలి ఇన్ ద ఫస్ట్ వన్ సెకండ్ అని అంటే యూటీ ఇనీషియల్ వెలాసిటీ ఎంత జీరో ప్లస్ హాఫ్ టీ స్క్వేర్ సో అప్పుడు ఎస్ ఎంత అని అంటే జీ బై టూ నేను టీఈక్వల్ టు టూ సెకండ్స్ వరకు పెట్టాను అనుకో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇన్ టూ సెకండ్స్ వస్తుంది మనకి టీఈల్ టు టూ పెడితే డిస్ప్లేస్మెంట్ ఇన్ టూ సెకండ్స్ వస్తుంది ఎంత మరి ఆ డిస్ప్లేస్మెంట్ ఇన్ టూ సెకండ్స్

సో డిస్ప్లేస్మెంట్ ఇన్ ద సెకండ్ సెకండ్ ఎంత అంటే త్రీ జీ బై టూ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ ఎంత అంటే జీ బై టూ డిస్ప్లేస్మెంట్ ఇన్ త్రీ సెకండ్స్ తీసుకుందాం అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇన్ త్రీ సెకండ్స్ అంటే హ్యాఫ్ జీ ఇంటూ త్రీ స్క్వేర్ విచ్ ఈజ్ వాట్ నైన్ జీ బై టూ అప్పుడు నీకు డిస్ప్లేస్మెంట్ ఇన్ ద థర్డ్ సెకండ్ కావాలి అని అంటే మొత్తం త్రీ సెకండ్స్లోండి టూ సెకండ్స్ని తీసేస్తే అంటే నైన్ జీ బై లోండి టూ సెకండ్స్ వరకు ఎంత ట్రావెల్ అయిందో తీసేస్తే ఎంతది ఇట్ ఈజ్ ఫైవ్ జీ బై టూ అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫస్ట్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ సెకండ్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ థర్డ్ సెకండ్ అలా నువ్వు రేషియో తీసుకుంటూ వెళ్తే ఫస్ట్ సెకండ్లో జీ బై టూ సెకండ్ సెకండ్లో త్రీ జీ బై టూ థర్డ్ సెకండ్లో ఫైవ్ జీ బై టూ అండ్ సో ఆన్ వస్తుంది విచ్ ఈజ్ వన్ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ ఫైవ్ ఈజ్ టూ సెవెన్ ఈజ్ టూ అండ్ సో ఆన్ వన్ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ ఫైవ్ ఈజ్ టు సెవెన్ ఈజ్ టూ అండ్ సో ఆన్ ఓకే సో మనకు అర్థమైంది ఏంటనంటే అది ఆర్డర్ ఆర్డ్ నెంబర్స్ రేషియోలో ఉంది ఒక్కోసారి ఏమంటాడంటేనమ్మా ఒక నేనే క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నా ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఈస్ మొత్తం ఇంత వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్టీన్ సెవెన్ బై సిక్స్టీన్ ఆఫ్ టోటల్ ఫాల్ అని అంటాడు సెవెన్ బై సిక్స్టీన్ ఆఫ్ టోటల్ ఫాల్ అని అంటాడు ఇట్లాంటిది ఎప్పుడన్నా చూసి నువ్వు న్యూమరేటర్లో సెవెన్ చూసావు అనుకో ఒక్క నిమిషం అమ్మా చూడు ఒకసారి నువ్వు ఇక్కడ దాకా టోటల్ ఎంత కవర్ అయిందని అంటే ఒకసారి నువ్వే ఆలోచన చూడు ఇదిగో జీ బై టూ అనేది ఫస్ట్ త్రీ జీ బై టూ అనేది సెకండ్లో థర్డ్లో ఫైవ్ జీ బై టూ అలా వెళ్తూ ఉంది ఫోర్త్ సెకండ్లో సెవెన్ జీ బై టూ అనేది అది ట్రావెల్ అయ్యేది ఫోర్త్ సెకండ్లో సెవెన్ ఉంది మరి అప్పటి వరకు టోటల్ ఎంత ఒకసారి ఆలోచించు జీ బై టూ త్రీ జీ బై టూ ఫైవ్ జీ బై టూ అండ్ సెవెన్ జీ బై టూ సో నువ్వు జీ బై టూ ప్లస్ త్రీ జీ బై టూ ప్లస్ ఫైవ్ జీ బై టూ ప్లస్ సెవెన్ జీ బై టూ చేసావనుకో విల్ గెట్ సిక్స్టీన్ జీ బై టూ సో ఫోర్త్ సెకండ్లో ఇన్ ఫోర్త్ సెకండ్ ఇన్ ద ఫోర్త్ సెకండ్ ఇట్ ట్రావెల్స్ సెవెన్ జీ బై టూ అప్పటి వరకు టోటల్ డిస్టెన్స్ ఇన్ ఫోర్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫోర్ సెకండ్స్ ఈ సిక్స్టీన్ జీ బై టూ అప్పుడు ఫోర్త్ సెకండ్లో ఎంత వెళ్ళింది అని అంటే కెన్ ఐ సే టు బి సెవెన్ బై సిక్స్టీన్ ఆఫ్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫోర్ సెకండ్స్ అని రాయొచ్చు కదా సో దాన్నే వాడు లాస్ట్ సెకండ్ అన్నాడు కదా సో దాని అర్థం ఏంటి లాస్ట్ సెకండ్ ఆఫ్ జర్నీ ఏంట్రా బాబు అని అంటే లాస్ట్ సెకండ్ ఈజ్ ఫోర్త్ సెకండ్ లాస్ట్ సెకండ్ ఈజ్ ఫోర్త్ సెకండ్ ఓకే సో అది ఒక యూజ్ అనమాట సెకండ్ థింగ్ ఏంటనంటే మనం ఫ్రీక్వెంట్గా వాడేది మనం ఏదైతే పార్టికల్ ఉందో దాన్ని రెస్ట్లో ఉండే వదిలేసాం అది హెచ్ హైట్ పడిపోయిన తర్వాత దానికి ఎంత స్పీడ్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి సో నీకు హెచ్ ఉంది వి ఉంది యూ తెలుసు సో ఏం వాడాలిరా బాబు అని అంటే వి స్క్వేర్ మైనస్ యూ స్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆ ఫార్ములస్ అన్నీ వాడాలంటే మనం ఏదో ఒక డైరెక్షన్ పాజిటివ్ తీసుకోవాలి కదా సో ఐఎమ్ టేకింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఆస్ పాజిటివ్ అప్పుడు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ వి ఎంత తెలీదు అదే క్యాలిక్యులేట్ చేయాలి యూ ఎంత ఐ లెఫ్ట్ ఇట్ ఐ డ్రాప్డ్ ఇట్ సో టూ ఇంటూ ప్లస్ జీ ఇంటూ ప్లస్ హెచ్ అప్పుడు వి ఎంత ఆ రూట్ టూ జీహెచ్ సో పార్టికల్ ఎంత స్పీడ్ గెయిన్ అవుతుంది అని అంటే ఇట్ విల్ గెయిన్ ఇ స్పీడ్ ఆఫ్ రూట్ టు జీహెచ్ ఆర్ పార్టికల్ ఎంత వెలాసిటీ వస్తుంది అని అంటే ఇట్ విల్ గెయిన్ అ రూట్ టూ జీహెచ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ ఎందుకంటే వెలాసిటీ అన్నాను కాబట్టి యూ హ్యావ్ టు టాక్ అబౌట్ డైరెక్షన్ ఆల్సో సో ఇది ఫ్రీ ఫాల్ గురించి ఇప్పుడు మనం వర్టికల్లీ ప్రొజెక్టెడ్ దాని గురించి మాట్లాడదాం వర్టికల్లీ ప్రొజెక్టెడ్ దాని గురించి మాట్లాడదాం వర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్ వర్టికలీ ప్రొజెక్టెడ్ అప్ సో మీకు బాగా అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే అప్వర్డ్ జర్నీ చేసేటప్పుడు ఏదైతే లైన్ ఆఫ్ జర్నీ ఉండిద్దో అది డౌన్వర్డ్ జర్నీ రెండు సపరేట్గా గీస్తాను కానీ రియాలిటీలో ఈ రెండు సేమ్ లైన్సే ఇదేమో ఎసెంట్ ఇదేమో డిసెంట్ పైకి వెళ్ళేదాన్ని మనం ఎసెంట్ అని పిలుస్తాం కిందకు వచ్చేదాన్ని మనం డిసెంట్ అని పిలుస్తాం అయితే ఆబ్వియస్గా ఇక్కడ పార్టికల్ ఎలా ఉంటుంది ఇట్ విల్ కమ్ టు రెస్ట్ ఇక్కడ కూడా రెస్ట్కే వస్తుంది అయితే అది ఎంత మ్యాక్సిమం హైట్కి వెళ్ళింది అండ్ ఎంత టైం తీసుకుంది పైకి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంది కిందకి రావడానికి కిందకి ఎంత స్పీడ్తో వస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దామమ్మ అయితే కిందకి ఎంత స్పీడ్తో వస్తుంది అనేదాన్ని ఒకసారి చూద్దాం దానికి నేనేం వాడతానంటే స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ అనే ఫార్ములా వాడతా అమ్మ నేను ఎక్కడైతే విసిరేసాను అక్కడికే అది వచ్చింది అనుకో వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఇంకోటి అమ్మ డౌన్వర్డ్ పాజిటివ్ తీసుకుంటున్నాను అప్పుడు వి స్క్వేర్ మైనస్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ టూ ఇంటూ ప్లస్ జీ ఇంటూ జీరో అమ్మ ఎందుకు డిస్ప్లేస్మెంట్ అనేది జీరో కాబట్టి నువ్వు ఎక్కడికైతే ఎక్కడి నుండి అయితే వేసావో మళ్ళీ అది అక్కడికే వచ్చింది సో అప్పుడు నీకు వి ఏమవుతుంది విల్ బి ఈక్వల్ టు యూ ఇన్ మాగ్నిట్యూడ్ గుర్తుపెట్టుకో ఈ గురించి మాట్లాడేటప్పుడు దీస్ వీస్ అండ్ యూస్ ఆర్ మాగ్నిట్యూడ్స్ ఈ ఫార్మ్లలో మాత్రమే ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్ ఉన్నప్పుడు బార్ డాట్ బార్ అవుతుంది కాబట్టి బార్ డా బార్ అవుతుంది కాబట్టి లేదు సార్ నాకు ప్రాపర్ సైన్తోనే కావాలి అని అంటే నువ్వు ఈ స్క్వేర్ని మైనస్ యూ స్క్వేర్ అని రాయి అప్పుడు వీఈ్ ఈక్వల్ టు మైనస్ యూ అని రాయి బట్ అంత అవసరంలా కామన్ సెన్స్ సరేనమ్మా సో నాకేం తెలిసిందంటే నేను ఎంత స్పీడ్తో అయితే దాన్ని పైకి రాస్తాను అంతే స్పీడ్తో అది గ్రౌండ్కి వచ్చేస్తుంది అయిపోయింది అయితే నాకు ఇప్పుడు అది మాక్సిమం ఎంత హైట్కి వెళ్తుందో కావాలి మ్యాక్సిమం హైట్ నాకు హెచ్ కావాలి ఇక్కడ నాకు దాని స్పీడ్ తెలుసు ఇక్కడ దాని స్పీడ్ తెలుసు మళ్ళీ నేను వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ ఫాములానే వాడతా ఫైనల్ స్పీడ్ ఎంత జీరో ఇనీషియల్ ఎంత స్పీడ్తో పైకి వేస్తావు ఓకే నేను డౌన్వర్డ్ని వన్ సెకండ్ అమ్మా డౌన్వర్డ్న వర్డ్న అప్ వర్డ్న పాజిటివ్ తీసుకోవచ్చు సో నేను ఏంటంటే అప్పును పాజిటివ్ తీసుకుంటాను ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నేను అప్పునైనా పాజిటివ్ తీసుకోవచ్చు డౌన్ అయినా పాజిటివ్ తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ అయితే చేంజ్ అవుతుంది సరేనమ్మా యూ ఏంటమ్మా ప్లస్ యూ స్క్వేర్ ఇస్ టూ ఇంటూ గ్రావిటీ ఏమో కిందకి యాక్ట్ అవుతుంది కదా ఇంటూ ప్లస్ హెచ్ ఎందుకు హెచ్ కూడా పైకి ఉంది కాబట్టి అప్పుడు నీకు మ్యాక్సిమం హైట్ అది ఎంతకు వెళుతుంది అని అంటే యూ స్క్వేర్ బై టూ జీ వస్తుంది కదా సో నువ్వు ఒక పార్టికల్ని వర్టికల్గా ప్రొజెక్ట్ చేస్తే ఇట్ గోస్ టు ఎ హైట్ ఆఫ్ యూ స్క్వేర్ బై టూ జీ ఇట్ గోస్ టు ఎ హైట్ ఆఫ్ యూ స్క్వేర్ బై టూ జీ సరేనమ్మా మ్యాక్సిమమ్ హైట్ కూడా తెలిసింది నెక్స్ట్ వాట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఎసెంట్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏం లేదమ్మా ఎంతసేపు అది గాల్లో ఉంది దాన్నే మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటాం ఎంతసేపు గాల్లో ఉందో దాన్నే మనం టైమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటాం అయితే ఏంటి మరి ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటే వీఈ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫామ్లా వాడదాం టైమ్ ఆఫ్ ఫ్లైట్ని క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తారమ్మా సో ఎప్పుడు దాని జర్నీ అయిపోతుంది నువ్వు పైకి ఇసిరేసినప్పుడు అది మళ్ళీ ఎప్పుడైతే తిరిగి నీ చేతిలోకి వస్తుందో అప్పుడు కదా దాని జర్నీ ఎండ్ అవుతుంది అయితే అది నీ తిరిగి నీ చేతిలోకి వచ్చేటప్పుడు దాని స్పీడ్ ఎంత అంటే సేమ్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ బట్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ సో ఇక్కడ నేను ఏదైనా తీసుకోవచ్చమ్మా సో నేను అప్పు పాజిటివ్ తీసుకుంటా అప్పుడు ఏదైతే మనకు ఫైనల్ వెలాసిటీ ఉందో ఆ ఫైనల్ వెలాసిటీ ఏంటి మైనస్ యూ యూఏంటీ ఆబ్వియస్గా ప్లస్ యూ ఎందుకంటే అది ఇనీషియల్ పైకే ఉంది జీ ఏంటి మైనస్ జీ టైం ఏంటి టీ అప్పుడు నీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వస్తుంది యూ విల్ గెట్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ యాజ్ టూ యూ బై బైజీ సో నువ్వు ఇసిరేసింది మళ్ళీ నీ చేతికి రావాలి అని అంటే టూ యూ బై జీ టైం పడుతుంది అమ్మ ఇంకోటి ఐఎమ్ నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఐమ్ నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి సరే నెక్స్ట్ మరి టైమ్ ఆఫ్ ఎసెంట్ ఏంటి టైమ్ ఆఫ్ ఎసెంట్ ఏంటి రిప్రజెంటెడ్ విత్ టీఏ అంటే ఒక్క నిమిషం అమ్మ ఎంతసేపు అది పైకి వెళ్తూ ఉంటుందో అదంతా ఎసెంట్ సో ఎప్పుడు అది పైకి వెళ్ళడం మానేస్తుంది ఎప్పుడైతే దాని వెలాసిటీ జీరో అవుతుందో అప్పుడు ఇంకా పైకి వెళ్ళడం మాని కిందకి రావడానికి రెడీగా ఉంటుంది సో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా వాడతా అప్పు పాజిటివ్ తీసుకుంటా ఎప్పుడమ్మా అసెంట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ వన్ ఇట్ కమ్స్ టు రెస్ట్ అంటే దాని ఫైనల్ వెలాసిటీ జీరో అవ్వాలి ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ యూ యాక్సలరేషన్ మైనస్ జీ ఇంటూ టీఏ సో అప్పుడు నీకు టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వచ్చింది టైమ్ ఆఫ్ అసెంట్ యూ బైజీ వచ్చింది నీకు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి అని అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ పైకి వెళ్ళేది మరి కిందకు కూడా రావాలి కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత టూ యూ బైజీ టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత యూ జీ అప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత అవుతుంది టైమ్ ఆఫ్ డిసెంట్ విల్ బీ ఆల్సో ఈక్వల్ టు యూ బైజీ కీప్ ఇన్ మైండ్ ఐఎమ్ నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఎయిర్ వల్ల ఏ ఫోర్సు లేదు అని తీసుకుంటున్నా ఎయిర్ వల్ల ఏ ఫోర్సు లేదని తీసుకుంటున్నా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అమ్మ ఎప్పుడైతే మనం పార్టికల్ని పైకి విసిరేస్తామో ఒక లెవెల్ తీసుకుంటాను ఏ లెవెల్ విచ్ ఈజ్ అట్ హైట్ హెచ్ సో నేను పార్టికల్ని పైకి విసిరేసినప్పుడు ఎసెంట్లో ఒకసారి అది దీన్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది ఎసెంట్లో ఒకసారి దాన్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది మళ్ళీ కిందకి పడేటప్పుడు కూడా ఆ హైట్ని ఆర్ ఆ లెవెల్ని అది క్రాస్ చేసుకొని వెళ్తుంది కదా అంటే అట్ టూ డిఫరెంట్ హైట్స్ పైకి వెళ్ళేటప్పుడు సారీ అట్ టూ డిఫరెంట్ టైమ్స్ అది సేమ్ హైట్లో ఉంటుంది సో లెట్ దోస్ టైమ్స్ టైమ్ టీ వన్ ఇదేమో టైం జీరో ఇదేమో టైం టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ఎప్పుడైతే పార్టికల్ మళ్ళీ గ్రౌండ్కి వచ్చేస్తుందో అప్పుడు క్యాపిటల్ టీ టైం అయిపోయినప్పుడు సో టైం అయిపోయినట్టు సో టీ వన్ టైం దగ్గర అక్కడ ఉంది మళ్ళీ అలా టైం అమ్మా ఒక్క నిమిషం మీకు అర్థం కావడానికి జీ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో ఇలా ట్వెల్వ్ సెకండ్స్ టైంలో రెండు డిఫరెంట్ టైమ్స్ దగ్గర సేమ్ హైట్లో ఉంది ఆ సెకండ్ టైం ఎప్పుడైతే అది అక్కడ ఉండిద్దో దాన్ని లెటర్స్ ఏ ఇట్ ఈస్ ఎ టైమ్ టీ టూ అని తీసుకుందాం అంటే అమ్మ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ గ్రౌండ్ ఎంత హెచ్ సో నేనేం చేస్తానంటే ఎస్ఈస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ స్క్వేర్ ఫామ్లో వాడతాను ఎస్ టైమ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు అంటే నీకు రెండు టైముల దగ్గర డిస్ప్లేస్మెంట్ హెచ్ ఉండాలి అది ఈ లెవెల్లో ఉంది అని అంటే గ్రౌండ్ నుండి డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే హెచ్ సో టూ డిఫరెంట్ టైమ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ అనేది హెచ్ అవ్వాలి అందుకే నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది ఎందుకంటే టూ రూట్స్ ఉండాలి కాబట్టి సరే డిస్ప్లేస్మెంట్ ఎంత ఐఎమ్ టేకింగ్ అప్ హ్యాస్ పాజిటివ్ అప్పుడు ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇన్ టు టీ ప్లస్ హాఫ్ మైనస్ జీ టీ స్క్వేర్ సో జీ బై టూ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ యూ ఇంటూ టీ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో మన టైముల గురించి మాట్లాడితే ఇట్ ఈస్ యూ ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ బీ స్క్వేర్ ఈజ్ యూ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఓకే వెయిట్ ఆ రెండు రూట్స్ చేసే బదులు ఆ రెండు రూట్స్ రాసి మళ్ళీ దాన్ని యాడ్ చేసే బదులు వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ రూట్స్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి అని అంటే మీకు తెలుసు కదా మైనస్ బి బై ఏ అంటే టీ వన్ ప్లస్ టీ టూ ఏమవ్వాలి మైనస్ ఆఫ్ మైనస్ యూ బై జీ బై టూ అంటే టూ యూ బై జీ అంటే అంటే ఎంత క్యాపిటల్టీ ఒకవేళ మనకి క్వశ్చన్లో యాట్ అ టైమ్ టీజ్ ఈక్వల్ టు టూ సెకండ్స్ అండ్ ఫోర్ సెకండ్స్ పార్టికల్ ఈజ్ అట్ సేమ్ హైట్ అని అన్నాడా అయిపోయింది అంతే అక్కడతో క్వశ్చన్ అయిపోయింది ఎందుకో చెప్పనా టూ సెకండ్స్ అంట మళ్ళీ ఫోర్ సెకండ్స్ అంట టూ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ దగ్గర సేమ్ హైట్ ఆ ఫో ఆ రెండింటిని నువ్వు యాడ్ చేస్తే నీకు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది అప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత టూ ప్లస్ ఫోర్ సిక్స్ అంటే టూ యూ జీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అప్పుడు యూ ఎంత త్రీ జీ సో నువ్వు ఎంత స్పీడ్తో పార్టికల్ని ప్రొజెక్ట్ చేసావనంటే త్రీ జీ స్పీడ్తో పార్టికల్ని ప్రొజెక్ట్ చేసావా సో ఈ రిజల్ట్ అనేది నీకు అమౌంట్ ఆఫ్ కాలిక్యులేషన్ని కన్సరబుల్ అమౌంట్ తగ్గించేస్తుంది సో ఈ రిజల్ట్ అనేది మీకు తెలియడం ఇంపార్టెంట్ ఈ రిజల్ట్ అనేది మీకు తెలియడం ఇంపార్టెంట్ ఓకే ఇది ఇంకోటి ఏంటంటేనమ్మా ఇంకొక అబ్జర్వేషను ఏంటి అని అంటే ఇంకో స్లైడ్ యాడ్ చేస్తాను నిమిషం ఉండరా సరిపోయి అనుకున్నా ఎప్పుడు అంతే ఏ లెక్చర్లోనూ స్లైడ్ యాడ్ చేయకుండా అవ్వదు ఎక్కువ చెప్పేస్తా ఉంటా సరే ఇంకొక అబ్జర్వేషన్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఏంటి ఆ వన్ మోర్ అబ్జర్వేషన్ అని అంటే ఎప్పుడైనా సరే నీకు వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ గురించి మాట్లాడేటప్పుడు नीक अपवर्ड जर्नी उ नीक डाउनवर्ड जर्नी उ यू बेटर यू बेटर लुक एट द डाउनवर्ड जर्नी वाइल सॉल्विंग क्वेश्चन वाइल सॉल्विंग क्वेश्चन वाइल सॉल्विंग क्वेश्चन प्रेफर डाउनवर्ड జర్నీ ఎందుకు అని అంటే ఇట్స్ ఏ ఫ్రీ ఫాల్ సో క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతాయి ఇట్స్ ఏ ఫ్రీ ఫాల్ అమ్మా నువ్వు యూ స్పీడ్తో దీన్ని పైకి వేస్తే అది మళ్ళీ గ్రౌండ్కి యూ స్పీడ్తో తిరిగి వస్తుంది రైట్ సో నువ్వు ఒక పర్టిక్యులర్ హైట్ దగ్గర లైన్ గీసావు అని అంటే ఇక్కడ దీనికి స్పీడ్ వి వన్ ఉంటే ఇక్కడ కూడా దీనికి స్పీడ్ వి వన్నే ఉండాలి కానీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎందుకు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ సో ఆ రెండు నీకు సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి డిస్ప్లేస్మెంట్ సేమ్ ఇనీషియల్ ఈ వెలాసిటీ సేమ్ ఈ వెలాసిటీ సేమ్ అయినప్పుడు ఆ వెలాసిటీస్ కూడా సేమ్ అవ్వాలి కదా ఎందుకు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ టూఏస్ నీకు ఎస్ సేమ్ అయింది అంటే మాగ్నిట్యూడ్ వైస్ నీకు ఎస్ సేమ్ అయింది ఈ రెండు పాయింట్స్ని ఈ రెండు పాయింట్స్ని నువ్వు కంపేర్ చేసినప్పుడు ఈ రెండు పాయింట్స్కి డిస్ప్లేస్మెంట్ ఈ రెండు పాయింట్స్కి డిస్ప్లేస్మెంట్ మాగ్నిట్యూడ్ వైజ్ సేమ్ అప్పుడు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ మాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉండాలి ఈ రెండింటికి ఇక్కడ స్పీడ్ ఉంది ఇక్కడ కూడా స్పీడ్ ఉంది అప్పుడు దీనికి ఇక్కడ స్పీడ్ వి వన్ ఉంటే ఇక్కడ కూడా వి వన్ ఉండాలి కావాలంటే ఒకసారి మీరు వీస్కేర్ మనస్ యూస్కేర్ ఇస్ ఈక్వల్ టు టూ ఇయర్స్ రాసి ఒకసారి ఆలోచించండి సరే సో నువ్వు పార్టికల్ సేమ్ హైట్లో ఉన్నప్పుడు టూ సిచ్యువేషన్స్ని నువ్వు కంపేర్ చేయాలి అని అంటే పార్టికల్ సేమ్ హైట్లో ఉన్నప్పుడు నువ్వు ఒక టూ సిచ్యువేషన్స్ని కంపేర్ చేయాలి అని అంటే దాట్ అట్ దాట్ హైట్ పార్టికల్ విల్ బి అ టూ డిఫరెంట్ టైమ్స్ వన్ గోయింగ్ అప్ వన్ కమింగ్ డౌన్ బట్ ఆ లొకేషన్ దగ్గర దాని స్పీడ్ మాత్రం సేమ్ ఉంటుంది బట్ డైరెక్షన్ విల్ బి ఆపోజిట్ ఓకే మరి ఏంటి సార్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అనంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసి చూడు ఐఎమ్ సేవింగ్ టైం ఫర్ యూ నేను ఈ లెక్చర్లో గ్రావిటీ కూడా అనుకున్నా అవ్వట్లా మరి అందుకోసమే మీరు చేయండి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ ఆఫ్ ఎసెంట్ అండ్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్ ఇదిగో అమ్మ ఇది నువ్వు టీ ఇస్ ఈక్వల్ టు వన్ సెకండ్ పెట్టు ఇక్కడికి టీ క్యాపిటల్ టీ మైనస్ వన్ పెట్టు ఈ రెండింటిని నువ్వు యాడ్ చేసావనంటే నీకు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది అంటే పార్టికల్ అనేది సేమ్ హైట్లో ఉండాలి కదా సో ఇదేమో నీకు ఫస్ట్ సెకండ్ ఆఫ్ అసెంట్ ఇదేమో నీకు లాస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్ ఎందుకు నువ్వు ఇక్కడ టైం చూసావు అనుకో దిస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్టీ అండ్ ఇక్కడ టైం ఎంత అని అంటే టీఈ్ ఈక్వల్ టు జీరో సో ఇది ఫస్ట్ సెకండ్ ఇది లాస్ట్ సెకండ్ అండ్ నువ్వు టైములు చూసావంటే ఇదేమో వన్ సెకండ్ ఇదేమో టీ మైనస్ వన్ సెకండ్ ఆ రెండింటినీ యాడ్ చేస్తే నీకు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది కదా అంటే నీకు వన్ సెకండ్ తర్వాత అది ఎంత హైట్లో ఉండిద్దో లాస్ట్ సెకండ్కి ముందు కూడా అదే హైట్లో ఉంటుంది ఇట్ విల్ బి అట్ సేమ్ హైట్ ఎందుకంటే సమ్ ఆఫ్ దోస్ టూ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ లైట్ అంటే పార్టికల్ సేమ్ హైట్లో ఉన్నట్టు సేమ్ హైట్లో ఉంది అని అంటే మరి గ్రౌండ్ నుండి సేమ్ డిస్టెన్స్లో ఉన్నట్టు కదా అంటే ఫస్ట్ సెకండ్లో అది ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో సెకండ్ సెకండ్లో కూడా అది అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా సారీ నాట్ సెకండ్ సెకండ్ లాస్ట్ సెకండ్లో కూడా అంతే ట్రావెల్ చేస్తుంది కదా సరే టూ సెకండ్స్ లాస్ట్ టూ సెకండ్స్ చూద్దాం టీ ఈజ్ ఈక్వల్ టు టూ సెకండ్స్ దగ్గర ఇక్కడ ఉంది అని తీసుకుంటే లాస్ట్ టూ సెకండ్స్ అంటే అప్పుడు టైం ఎంత అయిపోయి ఉండాలి టీ మైనస్ టూ సెకండ్స్ అయిపోయి ఉండాలి సో లాస్ట్ టూ సెకండ్స్ లాస్ట్ టూ సెకండ్స్ ఆఫ్ డిసెంట్ ఇదేంటమ్మా ఫస్ట్

సో డిస్టెన్స్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ ఆఫ్ ఎసెంట్ అండ్ లాస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్ సేమ్ అదే కాదమ్మా డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎసెంట్ అండ్ ఫస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్ అది కూడా సేమే డిస్టెన్స్ కవర్ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎసెంట్ అండ్ ఫస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్ అది కూడా సేమే సో అబ్జర్వేషన్ ఏంట్రా బాబు అంటే ఇదిగో ఇదేనా ఇదిగో ఈ టీ వన్ ప్లస్ టీ టూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ నేను డెరైవ్ చేయను అని చెప్తూనే డెరైవ్ చేసి చూపించా మీకు సో ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ సో నువ్వు ఒక పార్టికల్ని ఇసిరేసినప్పుడు ఫస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుందో లాస్ట్ సెకండ్ ఆఫ్ ద జర్నీలో కూడా అది అంతే డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎసెంట్లో లాస్ట్లో లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎసెంట్ ఇంకా రెస్ట్కి రాబోయే ముందు ఎంత అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసిద్దో ఫస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్లో కూడా అంతే ట్రావెల్ చేస్తుంది అండ్ వాళ్ళు అనుకో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద పార్టికల్ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎసెంట్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ద ఫస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్ అండ్ కాలకులేటింగ్ ఫస్ట్ సెకండ్ ఆఫ్ డిసెంట్ ఈజీ ఎందుకు డిసెంట్లో ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అప్పుడు ఇవి ఉండదు ఎస్ ఈజ్ కోల్డ్ హాఫ్ జీడి స్కోర్ వాడేయచ్చు అందుకోసమే సరే ఇవమ్మ అబ్జర్వేషన్స్ మోషన్ అండర్ గ్రావిటీ ఈ క్వశ్చన్ చేద్దాం ఒకసారి ఏంటి క్వశ్చన్ ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికలీ అప్వర్డ్ అండ్ ఇట్ రీచెస్ ద మ్యాక్సిమమ్ హైట్ క్యాపిటల్ హెచ్ ఇన్ క్యాపిటల్ టీ సెకండ్స్ ద హైట్ ఆఫ్ ద పార్టికల్ అట్ ఎనీ టైమ్ టీ అండ్ ద స్మాల్ టీ ఇస్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ టీ అంటే మనం ఏదైతే పార్టికల్ విసిరేసామో అది ఇక్కడికి వెళ్ళి ఎక్ ఏ టైంలో వెళ్తుందమ్మా ఇన్ టైమ్ టీ అక్కడికి వెళ్తుందంట వాడిచ్చిన లెటర్స్ మనం తీసుకోవాలి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది డౌన్వర్డ్ జర్నీ స్టార్ట్ చేస్తుంది కదా అయితే ఒక టైం టీ దగ్గర పార్టికల్ ఇక్కడ ఉంది ఒక టైం టీ దగ్గర పార్టికల్ ఇక్కడ ఉంది వాడు ఏం అడుగుతున్నాడు హైట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ గ్రౌండ్ ఇదిగో మనోడు ఇది అడుగుతున్నాడు నాకు ఒకవేళ ఇది తెలిస్తే ఇఫ్ ఐ నో దిస్ వాట్ ఈజ్ స్మాల్ హెచ్ స్మాల్ హెచ్ ఈజ్ క్యాపిటల్ హెచ్ మైనస్ క్వశ్చన్ మార్క్ కదా అమ్మా అది డౌన్ ఫాల్ డిసెంట్ డిసెంట్లో పార్టికల్ ఎలా మొదలవుతుంది డిసెంట్లో పార్టికల్ రెస్ట్ నుండి మొదలవుతుంది రెస్ట్ నుండి మొదలై ఎంత టైం జర్నీ చేయాలి ఈ టైం ఎంత అని అంటే దిస్ టైం ఈ స్మాల్ టీ మైనస్ క్యాపిటల్టీ ఎందుకు ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్మాల్ టీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్యాపిటల్టీ మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత టైం అంటే స్మాల్ టీ మైనస్ క్యాపిటల్ టీయే కదా ఇది మొత్తం స్మాల్ టీ అమ్మా ఇది క్యాపిటల్ టీ అమ్మ మరి ఈ టైం ఎంత అంటే స్మాల్ టీ మైనస్ క్యాపిటల్ టీయే కదా అయిపోయింది ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ క్వశ్చన్ మార్క్కి నేను ఏ ఫామ్లో వాడతానంటే ఎస్ఈజీ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎడ్డీ స్క్వేర్ ఫామ్లో వాడతా ఎస్ఈస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎడ్డీ స్క్వేర్ ఫామ్లా వాడతా అయితే దీన్ని నేను ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ అని తీసుకున్నా సో నేను డౌన్ పాజిటివ్ తీసుకొని చేస్తా సో ఆ ఎస్ఏ ఎంట్రా బాబు అంటే క్వశ్చన్ మార్క్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత బాబు అంటే జీరో హాఫ్ జీ స్మాల్ టీ మైనస్ క్యాపిటల్ టీ టైం ట్రావెల్ అవుతుంది సో యూ హ్యావ్ దిస్ క్వశ్చన్ మార్క్ యాజ్ హాఫ్ స్మాల్ టీ అయిపోయింది ఏంటి ఆన్సర్ ఏంటి ఆన్సర్ క్యాపిటల్ హెచ్ మైనస్ హాఫ్ జీ ఇంటూ స్మాల్ టీ మైనస్ క్యాపిటల్ టీ హోల్ స్క్వేర్ డన్ క్యాపిటల్ హెచ్ మైనస్ హాఫ్ జీ స్మాల్ టీ మైనస్ క్యాపిటల్ టీ హోల్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ ఇదే లాస్ట్ క్వశ్చన్ అమ్మా గ్రావిటీ మీద దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది అది మీరు హోంవర్క్ చేయొచ్చు ఏంటి అని ఎ బులెట్ ఈజ్ ఫైర్డ్ వర్టికలీ అప్వర్డ్స్ ఆఫ్టర్ టెన్ సెకండ్స్ ఇట్ రిటర్న్స్ టు ద పాయింట్ ఆఫ్ ఫైరింగ్ టైమ్ ఆఫ్ లైట్ ఎంత టైమ్ ఆఫ్ లైట్ ఎంత అని అంటే టెన్ సెకండ్స్ సరే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ టేక్ జీఆస్ టెన్ అమ్మ నెట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బులెట్ ఆబ్వియస్గా అమ్మ నువ్వు ఫైర్ చేసావు ఆ ఫైర్ చేసిన ట్రావెల్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తుంది సో ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత జీరో కదా సో దెస్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బుల్లెట్ ఇన్ టెన్ సెకండ్స్ డిస్టెన్స్ అడిగాడమ్మ దానికి నాకు హైట్ కావాలి హైట్ కావాలంటే నాకు యూ కావాలి అమ్మ టీ అనేది టెన్ సెకండ్స్ టోటల్ టైమ్ ఆఫ్ లైట్ నేను టూ యూ బై జీ అని రాయొచ్చు కదా అప్పుడు యూ ఏమవుతుంది ఫిఫ్టీ అవుతుంది కదా మ్యాక్సిమం హైట్ ఎంత వెళ్తుంది అని అంటే యూ స్క్వేర్ బై టూ జీ కదా యూ ఎంత ఫిఫ్టీ కదా ఫిఫ్టీ స్క్వేర్ బై టూ ఇంటూ టెన్ కదా అప్పుడు నీకు టూ ఫిఫ్టీ నో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బై ట్వంటీ అవుతుంది కదా సో నీకు మ్యాక్సిమమ్ హైట్ ఎంత అవుతుంది అని అంటే వన్ ట్వంటీ ఫైవ్ సో వన్ ట్వంటీ ఫైవ్ అది పైకి వెళ్ళి వన్ ట్వంటీ ఫైవ్ అది కిందకు వస్తుంది సో అప్పుడు టోటల్ ఎంత టూ ఫిఫ్టీ ఓకే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ అవుట్ ద మోషన్ ఆఫ్ ద బుల్లెట్ కరెక్ట్ ఎందుకు అమ్మ వాట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఇట్ ఈస్ యాక్సలరేషన్ మరి యాక్సలరేషన్ ఏంటి ఓన్లీ గ్రావిటీయే కదా అది పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా గ్రావిటీ మాత్రం ఎప్పుడు కిందకే యాక్ట్ అవుతుంది సో దట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సో థ్రూఅవుట్ ద జర్నీ నేను ఒక బుల్లెట్ని ఇలా పైకి ఇసిరేసినప్పుడు త్రూ అవుట్ ద జర్నీ ఆ పార్టికల్ పైకి కిందకి కిందకెళ్తున్నా యాక్సలరేషన్ మాత్రం కిందకే ఉంది సో ఇట్స్ ఏ కాన్స్టెంట్ సరే బుల్లెట్ ఈస్ ఫైర్డ్ అండ్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఫిఫ్టీ మీటర్స్ పర్ సెకండ్ డైరెక్టెడ్ వర్టికల్లీ అప్వోర్ట్స్ అది నేను ఆల్రెడీ కాలిక్యులేట్ చేసేసా సరేనమ్మా ఇంకొకటి బాగానే తీసుకున్నట్టున్నా అబ్బో ఇదే లాస్ట్ క్వశ్చన్ ఇంకో రెండు క్వశ్చన్లు ఉన్నాయి సరే ఇది కూడా చేద్దాం ఇంకో రెండు క్వశ్చన్స్ నేను చూపిస్తాను రైట్ అవి మీరు సాల్వ్ చేసుకున్నారు ఏ స్టోన్ ఈ స్టోన్ వడ్కెళ్ళి అపోర్డ్ విత్ అన్ ఇనిషియల్ విలాస్ట్ యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ రీచ్ ఎస్ ద గ్రౌండ్ విత్ ఎ స్పీడ్ త్రీ యూ మా టవర్ ఉందంట ఒక టవర్ నుండి విసిరేసాడంట ఎలా విసిరేసాడు యూ స్పీడ్తో విసిరేసాడంట అది ట్రావెల్ అయ్యి గ్రౌండ్ని కొట్టేటప్పుడు ఎంత స్పీడ్తో కొడుతుందంట త్రీ యూ స్పీడ్తో కొడుతుందంట ఏదైతే ఉందో దీన్ని హెచ్చని తీసుకో రైట్ నీకు ఇనీషియల్ వెలాసిటీ తెలుసు ఫైనల్ వెలాసిటీ తెలుసు డిస్ప్లేస్మెంట్ తెలుసు ఆ డిస్ప్లేస్మెంట్ని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి అయితే నేను డౌన్ పాజిటివ్ తీసుకుంటా మీరు అప్పు కూడా పాజిటివ్ తీసుకోవచ్చు ఏమైనా చేయించారా బాబు ఏం కాదు కంగారు పడద్దు వీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ టూ ఏఎస్ అనేది వాడాలి ఈ జర్నీ మొత్తంలో మనకి యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది జీ డౌన్వర్డ్స్ గుర్తుపెట్టుకో సో ఫైనల్ అంతా త్రీ యూ ఇనీషియల్ అంతా మైనస్ యూ ఎందుకంటే నేను డౌన్ పాజిటివ్ తీసుకున్న యూ అనేది అప్పు ఉంది

సరే ఈ క్వశ్చన్ మీరు చూడండి రైట్ ఈ క్వశ్చన్ మీరు చూడండి నేను చెయ్యను మీరు చూడండి పాజ్ చేసుకోవచ్చు కదా మర్చిపోయాను నేను మీరు పాజ్ చేసుకోవచ్చు సో ఈ క్వశ్చన్ మీ హోంవర్క్ అండ్ ఈ క్వశ్చన్ కూడా మీ హోంవర్క్ ఈ రెండు కూడా మోషన్ అండర్ గ్రావిటీ ఈ క్వశ్చన్ కూడా మీ హోంవర్క్ రైట్ అయిపోయిందమ్మా సో యూనిఫామ్ యాక్సలరేషన్ అనేది ఈరోజుతో మనం మూసేసాం రేపు నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ చూస్తాం అండ్ జనరల్గా స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ సో నేను అండ్ వన్ మోర్ థింగ్ అమ్మ రేపు ఒకటి వాడబోతున్నాను దాన్ని ఇప్పుడే ఇచ్చేస్తాను మీకు ఒక్క నిమిషం రేపు ఒకటి నేను వాడబోతున్నాను దాన్ని ఇప్పుడే ఇస్తాను సో దట్ యు పీపుల్ విల్ గెట్ టైం ఏం వాడబోతున్నాను అంటే రేపు రేపు నేను ఏం వాడబోతున్నాను అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ని నేను సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాయబోతున్నానమ్మా ఇది నేను రేపటి క్లాస్లో వాడబోతున్నాను దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి రండి దీన్ని మీరు ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ చేయాలి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ చేయాలి ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే అనంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అనే దాన్ని పెట్టండి డిఎక్స్ని డి తీటా ఫార్మ్స్లో పెట్టండి అప్పుడు మీకు సింపుల్గా ఆన్సర్ వస్తుంది సో యూ ట్రై దిస్ సో మీకు ఇస్తున్న టాస్క్ ఇది రైట్ సో రేపటి క్లాస్కి అది యూజ్ అవుతుంది ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్